ఫస్ట్ రెండు రోజులు ఏదో సిక్కుగా ఉంటుందన్నారు ఏం సర్పంచ్ గారు అదే నేను వేసుకున్నది పేపర్లో చూస్తే నేను చెప్తున్నాను థ్యాంక్ యూ నాయన వేసుకొని తిరుగు అంతా ఇంకా పొలం ఇవి పొద్దున్నే పెట్టుకోవద్దండి నాయన నేనే రెడీ కాదు థ్యాంక్ యూ బాగున్నావునా బాగున్నా సార్ ఏమైనా కృష్ణనాయుడు గారు మంచి మంచి యాడ్ వచ్చినారు బాగున్నానా మీ యాడిటీ నడుస్తుందా స్కూలు ఇప్పుడు ఇదేం లేదా శంకరప్ప నేనే వేస్తాలే వేసుకొని తిరిగితే మీకు తెలుస్తుందని ఒక నొప్పింది నేనా బాగున్నావా ఎడిదిక్కు పొద్దున్నే మా వద్దులేమ్మా ఏమన్నా వార్డు మెంబరా ఉన్నీలే మా పొద్దున్నే కాదులే పొద్దున్నే మనం సమస్యల మీద వచ్చినది వద్దుమ్మా పొద్దున్నే పొద్దున్నే మనం పనుల కోసం వచ్చిన ఏదానికి వచ్చినారు పోయినా కసాపురం పోయినా వాళ్ళకు చెబితే అర్థం కాదా ఏం చిన్నా వద్దని చెప్తే మళ్ళీ అసలు ఏమా అన్ని తలకైన పిల్లలు పొద్దునే మంచి గాలి వీక్కోకుండా అసలు ఇదే పొద్దున్న ఎన్నిసార్లు చెప్పాల పూలు పటాకులు పెట్టద్దు అని వస్తున్నాను వద్దులే నాకు వద్దుమ్మా ఎట్లా ఏ సందు లేకే సర్పంచ్ ఏమ్మా బాగున్నావా బిడ్డని చింటూ చూడడానికి వచ్చినావా బాగున్నా బాగున్నావునా ఏమిదమ్మా బాగున్నావా ఏమా ముసలా పీడ పనుకున్నాడు మన్నూరు కదా మన్నూరు కాకుంటే మన్నూరు కిందకు వచ్చినాడు ఇది మెయిన్ రోడ్డు మీద ఉన్నూరు కూడా కాదు కదా ఏం పెద్దమ్మా బాగున్నావా బాగున్నారమ్మా ఏమైనా ఉన్నాయా సమస్యలు ఏమి సరే ఈ నిన్న తిరుక్కుంటా ఏమా కాలువ నీళ్ళు బయటికి పోవడానికి లేదా తాగే నీళ్ళు రావటం లేదా సరిగ్గా అంటే పంచాయతీ రాజు నీళ్ళు లేవా అంటే ఇదంతా వికలాంగుల బజారా అంటే సాయిబాబా నీళ్ళన్నీ వస్తున్నాయా ఇడిచేనే వస్తున్నాయా అన్నా అంటనా రోజు మార్చి రోజు ఇప్పుడు సమస్య ఏమి పంచాయతీ బోర్ నీళ్ళు కావాలి పంచాయతీ నీళ్ళు కావాలనా అది సరేలే పంచాయతీ నీళ్ళు కావాలనా ఆ నీళ్ళు బాగానే వస్తున్నాయి కదా సిస్టమ్ ఏర్పాటు చేసినారు కదా వీడందరికీ పెడతానారులేమ్మా సిస్టమ్ పెడతానారు పంచాయతీ నీళ్ళు ఇప్పుడే ఈ కాలువ నీళ్ళు పోవడానికి లేదా దీనికి డ్రైన్ అవుట్ లేదండి
దీనికి ఈ నీళ్ళు పోవడానికి లేదా డ్రైన్ అవుట్ ఎక్కడ ఉంది నీ రెస్ట్ అటు సైడ్ ఉంది సార్ గార్వో ప్లాంట్ ఆపోజిట్ లో డ్రైన్ ఉంది సార్ ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి 350 మీటర్స్ యాడ 350 మీటర్స్ ఊరే దాటతావు కదా సార్ ఇక్కడ నుంచి మళ్ళా అది మళ్ళా అవుట్ స్కర్ట్స్ లో కూడా పోవాలి సార్ అక్కడ కూడా ప్రాబ్లం ఉంది కొంచెం డ్రైన్ వాటర్ లెట్ అవుట్ అయ్యింది సార్ నేను అనేది బయటికి పంపించడానికి ఉందా లేదా నీరెస్ట్ ఉందా దగ్గరలో ఉందా ఎంత అవుతుంది ఈ అంటే టోటల్ ఏది ఇప్పుడు ఈ సందర్భం చెప్పు మానవు సార్ ఇక్కడ నుంచి ఒక 8 లక్షస్ ఉంటే అక్కడ మనకు నీరెస్ట్ దగ్గర పంపించారు అవును లాస్ట్ టైం ఈ క్రిటికల్ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆర్డబ్ల్యూ ఈ డ్రైన్స్ అన్ని పెట్టమన్నాము ఏమను చేసినారా మెయిన్ టౌన్ లో కవర్ చేయమన్నారు సార్ హెడ్ క్వార్టర్స్ లో కవర్ చేయమన్నారు మళ్ళీ ఇదే ఆదాయపోతానే ఇక్కడ వెళ్తున్నాం చూసుకో ఇవన్నీ కూడా కవర్ చేసుకోదండి అట్లా చూసుకోండి అవన్నీ గ్రౌండింగ్ చేస్తున్నారా సార్ మార్చ్ ఎండ్ కల్ల అన్నీ అయిపోవాలో చెప్తున్నాను మీరు ఇనిషియేట్ చేసుకోండి జియో ట్యాగింగ్ చేయలేదు ఇవన్నీ పెట్టుకోవద్దండి ఐపవర్ గార్డ్ అన్ని గ్రౌండ్ లెవెల్ ఎక్కడ రావాలా ఫీల్డ్ లెవెల్ ఎక్కడ అమ్మా నీళ్ళు అది తయారు చేస్తున్నారు ఇస్తారమ్మా ఇక్కడ కూడా కాలువ బయటకు పంపించడానికి ఎంత 8 లక్షలు ఎంత అవుతుంది అంటున్నారు మొత్తం ఊరంతా కూడా ఎస్టిమేట్ ఏమని చెప్పినాను దాన్ని బట్టి చేసేసాను మీ మీ ఇంటి కాడ నువ్వు చూస్తున్నావు నేను ఊరంతా చూడాలి కదా బాగున్నావు పెద్దమ్మా బానోమా పెన్షన్ ఎంత వస్తుందా ఇది ఏ కాలనీ వస్తుంది ఇది ఆర్డిటి కాలనీనా అన్ని క్యాష్లు ఉన్నాయా ఏమా బాగున్నావా బాగున్నారు కా ఈడ కూడా లైట్స్ లేవు చూడండి అసలు ఈ కొత్త పిల్లర్స్ వేస్తున్నట్టున్నారు అవును యాక్చువల్గా ఈ స్కీమే గతంలో ఇచ్చిన వాళ్లకు 100% వాళ్ళే లైట్లు బిగించేసి వెళ్ళిపోవాలా వీళ్ళు చేయలే పెట్టలే అనమాట ఆ రోజు పంచాయతీ సెక్రటరీ ఉన్న వాళ్ళు క్లియర్గా రాసిండాలి అన్నిటికీ లైట్లు వేసినాము అని చెప్పి వీళ్ళు ఏం రాసి ఇచ్చినారో ఏమో ఎంత ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగినది ఇప్పుడు వాళ్ళ రమ్మంటే మేము ఆల్రెడీ తీసుకున్నాము 100% వేసేసినామని వాళ్ళు అంటారు వీడు చూస్తే 50% పైగా స్తంభాలకు లేవు ఏమో దీనికి స్విచ్లు గిచ్చులు ఏం బెటరా ఎవరు సెక్రటరీ ఎవరు ఏం పేరు హీరో ఊర్లో ఎన్ని దానిలకు స్విచ్లు కావాలి ఇంకా నా ప్రశ్న ఎన్ని దానిలకు ఇంకా లైట్లు కావాలా 150 దాకా ఎన్నాళ్ళ నుంచి నువ్వు సెక్రటరీగా సచివాలయం సెక్రటరీయా మన రిక్రూట్లో వచ్చినావా గుడ్ గుడ్ కానీ లాస్ట్ టైము ఈ ఊర్లో మొత్తం అన్ని లైట్స్ అన్ని ఫిల్అప్ చేసినట్టు ఒకటి రిటర్న్గా ఇచ్చిండాలి కదా ఇచ్చినారు అది ప్రీవియస్ 100% చేసినామని ఎట్లా ఇచ్చినారంటే 150 మిస్సింగ్ అంటే ఏమో ఇట్స్ మోర్ దాన్ 50% దగ్గర దగ్గరకు వచ్చినట్టు అనుకోండి వీళ్ళు ఎట్లా రాసి ఇచ్చినారు ఉన్నాయా మీ దగ్గర రిపోర్ట్లు ఇట్లా రాసి ఇచ్చినట్టు ఒకసారి చెక్ చేసుకోండి చేసుకుంటే అసలు ముందు ఆ సెక్రటరీస్కి షోకాజు కంపెనీస్కి షోకాజు నోటీస్ పంపేయండి ఇద్దరు ఇట్లా మ్యానిపులేట్ చేసేసి వేయకోకుండా ఇది చేసినారని చెప్పేసి ఎన్ని వేసినారు ప్రతి విలేజ్కి చూడండి ద లెఫ్ట్ ఓవర్ ఎన్ని ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారం చేయండి పెద్ద స్కామ్ పెట్టుకున్నారు ఏమో బాగున్నామ్మా ఇక్కడ పంచాయతీ వాటర్ కోసం మనం సిస్టమ్స్ 4-5 ఏర్పాటు చేశాం సార్ పైప్ లైన్ ఒకటి కనెక్షన్ ఇస్తే అది సాల్వే సిస్టమ్స్ ఏర్పాటు చేసినామా సార్ 5 సిస్టమ్స్ జస్ట్ కనెక్షన్ ఒకటి ఉంది సార్ సమస్య సైరామ్ ఏం పెద్దమా బాగున్నావా పెన్షన్ ఎంత వస్తుందా సూప్ తక్కువ ఉందా ఎంత ఇస్తున్నారు ఇప్పుడు లెక్క
2250 ఇచ్చన్నారు కదా మళ్ళీ 2000 అంటే ఇంకా 850 ఉన్నాడు కదా నేను ఎవరు వాలంటీర్ ఎవరు మా షరీఫ్ ఇప్పుడు ఆ పెద్దమను ఇప్పుడు ఇది ఓపెన్ అయ్యింది సదరణ కళ్ళకు సరిగ్గా కనపడటం లేదు అంటున్నారు చూడు సదరణకి పంపించేసి 3000 వస్తాది చూడు సదరణ సర్టిఫికెట్ పంపి ఒకవేళ అవసరమైతే పిల్లలు కొడుకున్నాడా కొడుకు ఏన్నాడు పెద్దమా మనవడా మనవడా నువ్వు నువ్వన్నా పిలుచుకోంబో పెద్దమన సరేనా పెద్దను పిలుచుకోంబోయి నీ సచివాలయంలోనే రైజ్ చేయొచ్చు చూడు నీ సచివాలయంలోనే రైజ్ చేసే కంటి చూపుకింది ఇప్పుడు ఓన్లీ కంటి చూపుకే ఓపెన్ అయింది ఏనేనా బోనవా బోనమ్మా ఏమ్మా ఏం సమస్య రూమ్ రాలే మాకు పింఛన్ లెక్క రాలే మూడేళ్ళు అయితే కట్టించి విడిచిపెట్టేసిన చేత కాదు మన వాలంటీర్ ఎవరమ్మా ఏం షరీఫ్ ఏం సమస్య సార్ మేము ఆల్రెడీ ఇల్లు కట్టుకుందా ఆడిట్ కట్టుకుంది కదా కొడుకు పెళ్ళి కొడుకు పేరు మీద ఇప్పుడు సెకండ్ పెట్టినాం సార్ మనము సెకండ్ లిస్ట్ లో ఉంది సార్ 90 డేస్ దాంట్లోనా ఎవరు అడ్మిన్ విఆర్ఓ నా చూసేది విఆర్ఓ ఎక్కడమ్మా విఆర్ఓ లేడా ఏమి ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు మురళీడి మీరు హౌసింగ్ అంతా ఎంక్వైరీ అయిపోయిందా మండల వైపు రండి రండి ఎంతమంది ఎలిజిబుల్ వచ్చినారు ఏకమాదం పల్లి అంతా క్లియర్ అయిందండి చిన్నదరి ఎంతమంది వచ్చినారు అంటే నీకు మళ్ళీ నాకు ఆడ ఇండ్లు లేవు అనే పద్ధతికి రాకూడదు ఏం పేరుమా లక్ష్మీదేవి ఈమె 90 డేస్ లో పెట్టుకుంది ఎలిజిబుల్లా ఇన్ ఎలిజిబుల్లా 90 డేస్ లో సార్ ఎలిజిబుల్ వచ్చేసి 5 ఉన్నాయి సార్ హౌస్ సర్టిఫికెట్ దాంట్లో పేర్లు ఏం లేదా నువ్వు చెప్పాలి కదా ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ ఈమె ఇన్ఎలిజిబుల్ సార్ ఎందుకు ఇన్ ఎలిజిబుల్ ఆడిట్ రూమ్ ఉందని పెట్టుకోలేదు సార్ వీళ్ళు కొడుకు పేరు మీద పెట్టినాం సార్ ఇప్పుడు కొడుకు ఎలిజిబుల్ కాదా కొడుకు ఎలిజిబుల్ సార్ ఎలిజిబుల్ మరి 5లో మందిలో ఉన్నాడా ఏం పేరుమా కే మహబూబు ఎస్ తులసి కొడుకు పేరు ఏం పేరుమా కోడల పేరు కోడల పేరు ఏం పేరు రామస్వామి ఇంకేంటున్నాయి సరేనా బాగున్నా పెద్దమ్మా ఆరోగ్యం అంతా బాగుందా పెన్షన్ ఎంత వస్తుందా బాగున్నా పెన్షన్ ఎంత వస్తుందా బాగా చూసుకుంటున్నారా వచ్చినా జాగ్రత్త పక్కన ఎంత ఉంది ఇప్పుడు 14 ఫైనాన్స్లో డబ్బులు సార్ ఇక్కడ రిమైనింగ్ 5 లక్షలు ఉంది సార్ బాక్స్ చేపించాం సార్ సిస్టమ్స్ సిస్టమ్స్ అన్ని పెట్టించాం సార్ ఒక 3 బోర్డ్స్ చేపించాం ఎస్సీ కాలనీలో సిస్టమ్స్ కట్టించాం ఇట్లా ఎందుకు ఓపెన్గా పెడతారు ఎంత ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి ఎల్ఈడి లైఫ్ యొక్క లైఫ్స్ ఏమా బాగున్నారకా ఇవి చూడండి ఊరికి పొత్త పగులో వెలుగుతానే దీనికి థర్డ్ పార్టీ లైన్ అన్న పెట్టండి స్విచెస్ అన్న పెట్టి ఏమా బాగున్నారా పన్నాయా అందరికి ఎంతమందికి పన్నాయి ఇక్కడ మగ్గాలు ఇంట్లో ఏమైనా కుషలోపరా మనోడా కొడుక ఏం పేరు హీరో ఏమి ఏమి నేనే కప్తాను ఏం చదువుతున్నావు ఏ స్కూలు బాగా చదవాలి చూస్తావా దప్పం Thank you.
ఎందుకు పెట్టిన ఊరుకో నిమిషం కూడా వేసుకోనా ఊరుకో రైటర్ అడండి దిచ్చేవాడు దిచ్చాడు కదా అందరికి ఉన్నాయా డబ్బులు 15,000 ఉన్నాయి 24,000 ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం మగ్గాలు 41 ఒక్క నిమిషం నీ క్రాప్ ఏం చూడాలా ఏడుకుంది ఇడే ఇండ్లు ఉన్నాయి పా రోడ్లు వేయడానికి నాకు కనపడటం లేదా మీకు వేరే విధంగా కనపడుతుంది బిల్డింగ్ లో రోడ్ యాడ్ ఉన్నాయి బాత్రూమ్లు ఉన్నాయి అన్ని బాత్రూమ్ ముందర ఉండే సార్ ఆర్డిటి దాని దగ్గర వరకు ఆర్డిటి వరకు సిసి రోడ్ పెట్టుకోండి నెక్స్ట్ ఈ మార్చిలో మళ్ళీ గ్రాంట్స్ ఇస్తారు చూడండి ఆర్డిటి రోడ్ వరకు స్కూల్ వరకు చూడండి ఇవన్నీ పంచాయతీ మోటార్ల సిస్టమ్లా పంచాయతీ సిస్టమా అన్న పన్న ముందుకు పోప భాయ్ బాగున్నావమ్మా వార్డు మెంబర్గా గెలిచినవా కంగ్రాచులేషన్స్ అంత ఇవే వస్తాయా వీవర్స్ ఓట్లేనా అని వచ్చేది ఇది అయిపోయిందా ఇనికే ఆశ్రమంలో చూడ వృద్ధాశ్రమంలో చూసేది ఏముంటుంది పా రాజా మీలాంటి వాళ్ళు అమ్మగారిని వదిలిపెట్టేసినట్వే ఉంటాయి ఇంకా ఆడ గవర్నమెంట్దా ఇది గవర్నమెంట్దా టీటీడీ మెయింటైన్ చేస్తుందా కాదనుకుంటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో పెట్టినారు ఎంఎస్జేని మీద తిరుపతి దేవస్థానం వల్ల ఎంత మీరు ఇక్కడ చూసుకుంటారమ్మా సోషల్ వర్కర్ సార్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ వృద్ధులు అంత ఈ ఊరోలేనా మీకంతా టీటీడీ వాళ్ళు ఇస్తారా మెయింటెనెన్స్ అంతా ఎవరు ఢిల్లీనా అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్జేన్ ఉంది ఎంత ఇస్తారు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషికి ఎంత ఇస్తారు ఏ సారు మీరు ఓన్లీ మీరేం చేస్తూ ఉంటారు సరే సార్ మీరు రెండింటికి మీరేనా ఏమున్నాయి లింకులు ఏమున్నాయి ఏమన్నా ఏమైంది అవును ఇప్పుడు దీంట్లో 1500 2000 ఎంతో ఉంటే అది మనకు కడితే కొత్తది శాంక్షన్ చేస్తారు చెప్పినాము అసలు బాగున్నా గుడ్డంపల్లి వాసుల స్ట్రైటా అట్లా లేదా ఇట్లా డెడ్ ఎండా చెప్పక్క ఇప్పుడు అంత సిస్టమ్స్ పెట్టినాం కదమ్మా రావు సార్ అవి అయ్యో మాకే నీళ్ళు మాకే వాటర్ అంతా కారిపోతా కనపడతా అంటే నీళ్ళు రావు సార్ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళకంటే ఎండలు కాదు కొంచెం ఇక్కడ ఎక్కవు
ఎక్కువ అక్కడ తగ్గుతుంది. నేను అదే వచ్చేటప్పుడు మాట్లాడాము, 5 సిస్టమ్స్ పెట్టారంట. మళ్ళీ పైప్ లైన్లు కూడా పెట్టారు. ఎక్కువ మేడం అక్కడ ఉంది కదా, ట్యాప్ ఉండదు, ఎక్కువ పైకి ఎక్కువ పైకి ఎక్కువ. మోటార్లు ఏమైనా వేస్తున్నారా? ఇల్లీగల్ ట్యాపింగ్ ఏమైనా ఉందా? వాళ్ళు పట్టుకొని తర్వాత ఇక్కడ వచ్చేది. ఒక్క నిమిషం, ఐదు పెట్టాం కానీ ఇల్లీగల్ ట్యాపింగ్ ఏమైనా ఉందా? ఎవరైనా కానీ పైప్ లేకు మెయిన్ ట్రంక్ లేక దానివల్ల ఏమైనా రావటం లేదా? ప్రతి ఇంట్లో మోటార్స్ ఉన్నాయి సార్. మోటార్లు పెట్టినారు కాబట్టి రావటం లేదా? ఎట్లా సార్ అవన్నీ మళ్ళీ అనకూడదు మనం ఇక్కడ అనుకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు మంచిదని మేము చెడ్డ వాళ్ళమా? నువ్వే మంచి మరి నువ్వు చెప్పాలి కదా సమస్య శాంక్షన్. ఇక్కడ బోర్లును అవి వేపిస్తున్నారులేమా? అదే సార్ నమ్మకం. సరే నమస్తే, మీరు 10 గంటలకు రండి పా ఇంటి దగ్గరికి. బాగున్నానా? బాగున్నా. ఏమైనా ధరలో కానీ లైట్లు అయితే ఊరికనే వెలుగుతున్నాయి, చూసుకోండి అన్న. ఊరికే దాని దాని లైఫ్ పోతుంది, ఇది పోతా ఉంటుంది. అంటే థర్డ్ లైన్కి ఇసిండలా ఎలక్ట్రికల్లో, ఆ థర్డ్ లైన్ చాలా చోట్ల తీసిండరు. ఇంకా పల్లెల్లో అయితే అసలు పట్టించుకుంటారు అన్నమాట. డ్యామేజ్డ్ డ్యామేజ్డ్ అదేవిధంగా ఇంటర్నల్ మధ్యలో ఉండేవి ఫ్రీగా వేస్తారు. ఇంకా ఎక్స్టెన్షన్ ఏది కావాలన్నా డబ్బులే, దూరం ఏది వేయాలన్నా. వానమ్మా డ్యామేజ్డ్ పోల్సే కానీ కానీ లేదా దారిలో తగులుతుంది కదా, అంతా తిరుగుతాం కదా దూరం. దానిలోకి సర్వీసులే కట్టాలన్నా? డబ్బులు కట్టినారా? ఎస్టిమేట్ అయిందా? ఎవరున్నారమ్మా? ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నాడా? ఏఈ లైన్ మ్యాన్ ఇద్దరు ఉన్నారా? ఇది అదే అదే దానికే ఎలక్ట్రికల్ ఏఈ ఎక్కడ నడుచును? ఎక్కడ పెద్దమ్మా వచ్చినాడా రాలేదా? రాలేదు. ఇది రమ్మను మరి ఇక్కడికైతే రాలేదు. ఫోన్ చేయండి లైన్ మ్యాన్ ఏయినో రమ్మను. వేరే మండలం ఇక్కడ అందరు అన్నీ తిరుగుతా ఉన్నారా రమ్మ? ఎన్ని ఓట్లు వస్తాయి ఊరికి? 1613. అది పుల్లంపల్లి. నిన్న మీరు వచ్చిండ్రు కదా, ఒక్క నిమిషం అండి. అయిందా ఎలక్ట్రికల్ ఇడి 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 లైన్ మ్యాన్? ఇడి నేను ఇంటి దగ్గరికి వచ్చింది. ఎలక్ట్రికల్ ఏఈ కరెంటు కరెంటు ఎక్కడున్నాడు? కరెంటు ఏఈ వెనకలుండే ఎంత దూరం ఉంది? ఇటు రావయ్యా
ఏం వేయగారు అన్నిసార్లు పిలుస్తానే ఉన్నాను, ఏడున్నారు? జనాలు ఉంటే ఉన్నారు కదా. నర్సింహుడు నేను నా దగ్గరకు వచ్చిండే, మీతో కూడా మాట్లాడు. సర్వీసులు కట్టినాడు, సర్వీసులు కట్టినాడు. ఇప్పుడు హెచ్విడి జరుగుతుంది ఇక్కడ, లేదు సార్ పంట ఎండిపోతుంది అని చెప్పేసి వచ్చినాడు. అది ఇమ్మీడియట్గా ఇప్పించేటట్లు చూడండి. రెండోది ఆ పక్కన దాంట్లోకి వెనకల దాని కాలనీలకి పోల్స్ లేవు, డబ్బులు కట్టినారు, సర్వీసులు కట్టినారు. నీకు ఐడియా ఉందా? అక్కడ సార్ నర్సింహ. ఏం పేరు నీ పేరు? ఫజ్రు సార్. ఫజ్రు ఫజ్రు. ఇంతకుముందు ఎక్కడ ఉంటావు? లైన్ ఏ సబ్ స్టేషన్లో పనిచేస్తా అంటే దాడతోడు సబ్ స్టేషన్లో పనిచేస్తాను. ఆ నుంచి నీకు దీంట్లోకి వచ్చినావు, జేఎల్ఎంకి వచ్చినావు. ఫజ్రు వాళ్ళు కట్టినారు కదా సర్వీసులకి, ఎస్టిమేట్ వేసినావా? ఎస్టిమేట్ వేసినాడా సార్? ఎస్టిమేట్ అంటే అది యాక్చువల్గా అయితే డిస్టెన్స్ ఉంది సార్, వాళ్ళు పేమెంట్ చేయాలి, పంపిస్తాను. పేమెంట్ చేయడానికైనా సరే మీరు ఇంత ఫలానా అవుతుంది అనుకుంటే దానికి తగ్గట్టుగా ఆ సంబంధించిన ఇన్లో అందరు కలిసి కడతారు. అది ఎక్కువ అబ్నార్మల్గా కాకుండా చూసుకొని స్పీడప్ చెప్పండి. ఏఈ గారు సన్నా తీసుకొని రా, ఇప్పుడు ఈయనే ఉంటాడు, పిలుచుకొని రా, చేపిచ్చేస్తాను సన్నా. నేను ఎక్కడ పోలే, బాగున్నాడు. వేసుకో 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 వేసుకొని తిరుగుతా. చెప్తాను చెప్తాను చాలా. ఏ గారు ఇంటర్మీడియట్ పోల్ అవసరం చూడండి. అది కాదు రాజా, ఆ నుంచి ఇటుకైతే ఇంటర్మీడియట్ పోల్ అవసరం ఉందా లేదా? ఇంటర్మీడియట్ పోల్స్ అని ఫ్రీగానే ఇస్తాం కదా, అదైతే ఫ్రీగానే ఇస్తాం కదా. చెప్పిస్తాలే ఏంది ఇట్రా ఏం చెప్పు, ఏం చెప్పు నాగప్ప, ఏం చెప్పు? మోటార్ కనెక్షన్ ఎవరైనా పోయిన తప్ప రేపు ఏం చేస్తాను టప్ప, ఎన్ని చేస్తాను, ఏం చేస్తాను, ఎందుకు చెప్తాడు? లేదు కడపడదా నాకు? ఒక్క నిమిషం ఉండదు, ఒక్క నిమిషం ఉండదు. ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు అంటే ఒక లైన్ మ్యానో నాలుగు లైన్ మ్యాన్లో ఉంటాను రీ, ఇప్పుడు ఉన్న ప్రతి సచివాలయానికి ఉన్నారు కదా మన దగ్గర, మరి ఏమ్మా చేయడానికి? ఇదే ఊర్లో ఉంటా అంటావు, చేయడానికి ఏమవుతుంది? మీరు ముదులు అంతా వస్తేనే మాకు ఇదే సమస్య చూడు. కొత్తగా పోస్టింగ్ వచ్చిన కన్నా క్యూరియాసిటీ కసి అన్న ఉంటుంది తప్ప మీకు అన్ని తెలివితేటలు ఎక్కువ ప్రదర్శిస్తారు. నువ్వు నాకు మళ్ళీ కంప్లైంట్ రాదు, అర్థమైందా? అది 33 అయితేనే 11 అయితేనే ఉంది ఇంటర్మీడియట్ పోలేయడానికి. అటు చూడు ఎంత హ్యాంగింగ్ ఉందో, ప్రమాదం జరగకూడదనే కదా. నువ్వు మీ ఏఈకి చెప్పడంలో నువ్వు విఫలమవుతాను, నువ్వు చేయడంలో విఫలమవుతాను. అతనికి చిన్న సమస్య ఉంది, నువ్వే చేసే దానిలో అదేముంటది? నీ ఫోన్లోదే ఇంతకుముందు మాట్లాడలేదు దానికి, దానికి ఎస్టిమేట్ వేయమని చెప్పినాను. కానీ ఫ్రీగా అయితే చేయరమ్మా, అందరూ కలిసి ఆ ఇంట్లో కలిసి అంత తల ఇంత వేసుకొని చేసుకొని చేసుకో. అంటే బిల్లు రూపంలో నేను చేతికి జోయిలోకి లెక్క కాదు అది, సరేనా? ఎస్టిమేట్ వేసి సార్, ఎస్టిమేట్ జనరేట్ సార్. అవును, బోర్లు మోటార్లు ఇప్పించేసి సిస్టమ్స్ పెడుతున్నారు మా అక్కడ సరేనా. అంటే నేను అటువైపు వచ్చినాను, నేను అంటే ఇప్పుడు పోయి వచ్చినామా అటువైపు నుంచి? ఇప్పుడు అటు పోతున్నామా? అటు వస్తున్నాంలేనా? అటు వస్తాను సరేనా. ఇంకోసారి నీ మీద నాకు కంప్లైంట్ రాకూడదు సరేనా. బాగున్నా? ఏం సార్ కొంచెం పొద్దునే చెమటలు కక్కుతాను. బాగున్నా? ఏం కేసరాడేనా? బాగా చెప్పేదేనా? ఏమి నేనే లే చెప్పు. నాకు పింఛన్ ఇవ్వలేదు సార్. ఏమన్నా పెద్దనా? ఎవరు వాలంటీరు? హరినా ఒక్క నిమిషం ఉండు, నువ్వేనా వాలంటీరు? పెన్షన్ ఎందుకు ఇలా పెద్దానికి? ఒక్క నిమిషం, నువ్వు చెప్పేసిన నీకు రాలేదని ఎందుకు ఇవ్వలేదు? నీకు కనుక్కోవాలి కదా. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది నీకు భూమి? 4 ఎకరాలు ఉంటే 40 చెల్లేకపోయింది సార్. అర్థం కాలే, నీకుండేది 4 ఎకరాలేనా? 4 40 సెంట్లు అంతే, 16 ఎకరాలు.
కొడుకు నీతోనే ఉన్నాడు సెపరేట్ గా ఉన్నాడా మేడర్ మ్యారేజ్ కాలేదు సార్ పెళ్లి కాలేదా కొడుకు ఇంకా అందరూ ఒకటే కార్డు లోనే ఉన్నారా అవునా సార్ పెళ్లి అయితేనే అన్నయ్యని పక్కనే తీసేస్తే నీకు నువ్వు ఆ పెత్తనం కూడా నువ్వు ఏడ చేస్తావు కానీ నాకు వచ్చేటట్టు చేయండి నేను చెప్పేది విను పెద్దాయన ఒక ఇంటికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రాదు అర్థమవుతుందా ఇప్పుడు నీ కొడుకు పెళ్ళన్నా కావాలా లేదంటే సెపరేట్ గా చేయాలి ఎవరెవరు ఉంటారు ఇంట్లో నేను నా పెన్నావు నిలిచిపోయింది ఆయన మూడు భార్య ఆమెకు బాగాలేదు కొడుకులు ఎంతమంది నీకు ఒక్కడే ఒక్కడే కొడుక సార్ ఇంకోటి కూడా లేడా లేదు సార్ ఒకడు చనిపోయి కొడుకు ఎన్ని ఏళ్ళు కొడుకు ఇప్పుడు ఇప్పుడు పెత్తనాలు ఏడు చూస్తున్నారు చూస్తున్నారు పెత్తనాలు రాజమండ్రి దిక్కు పోతున్నారా అదే రాజమండ్రి దిక్కు పోవాలా అంటున్నాను గుల్బర్గా సైడ్ అది పెద్ద ఆయన 10 ఎకరాలకు మించి ఉంటే పెన్షన్ రాదు నువ్వు మరి నీ కొడుకు దానికి సెపరేట్ చేయాలంటే ఇంక ఇద్దరే ఉన్నారంటున్నావు కదా ముగ్గురన్నా ఉంటే ఇంకో భద్రతన్నా చేసి నాకు అర్థమైతే పెళ్లి గట్టలే ఘంటాపురంలో ఇట్లాంటి వాళ్ళు చాలా మిగిలిపోయినారు కమ్మోలలో పెళ్లిలు కాకుండా అంత ఆసామి భూమా ఆసామి నీకే మీ కొడుకు ఎందుకు కాదు ఏలా మరి ఏం చేస్తావు సార్ పిల్లలు ఇలా ప్రభుత్వం అట్లా అయిపోయింది కాల పరిస్థితి ప్రజల్లో వాతావరణం అట్లా మారిపోయింది అంటే రైతుల కంటే ఇవ్వటంలే సమస్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఇచ్చన్నారు రైతులు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇన్నే ఉండాలా ఊర్లో ఉండాలా అనే సమస్య మీద ఇయటంలే మీ ఊరే కాదు ఘంటాపురంలో చూసినా అన్ని ఊర్లలో కూడా ఇదే ఉంది రైతుల పిల్లల కంటే ఇవ్వాలంటే ముఖ్యంగా కమ్మోళ్ళలో ఇయ్యాలంటే ఈటంలే ఉన్నప్పుడు ఇయ్యాలంటేనే నీకు భూమి 16 ఎకరాలు ఉంది నువ్వు ఆసాం ఉన్నట్టున్నావు దీనికి ఎట్లా చేయాలని నీకు అదే నీ కొడుకు పేరు మీద నీ కొడుకు పేరు మీద ఉంది కదా ఎంత ఉంది మొత్తం అంతా చెప్పు ఒకటే కార్లో ఉన్నారు ఎట్లా చేసే అవుతుందండి ఇది ఎట్లా కాకుండా ఉంది నేను చూస్తానులే ఏదో పద్ధతి చేసి చేపిస్తాను సరే కానీ పద్ధతి అయితే 10 ఎకరాలు ఒక కుటుంబం అని కొడుకు అన్న పెళ్లి చేయాలి ఇప్పుడు ఆడన్న పట్టుకొచ్చాను ఇమీడియట్ గా ఏమి ఎంత దూరంలో ఉంది ఎన్ని పోల్లు కావాల్సి వస్తుంది ఆరు పోల కంటే అంత దూరం అంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది దొడ్డు నాసమేనా 3 ఇండ్లు దూరంలో ఉన్నాయి రెసిడెన్షియల్ సర్వీసెస్ డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నారు కట్టినారు ఇంకేమి వేయడానికి సర్వీస్ డబ్బులు కట్టినారు అంతే కదా మరి ఎస్టిమేట్ డబ్బులు కట్టినట్టు చెప్తావు ఎస్టిమేట్ ఎంత అవుతుంది జనరేట్ చేయండి మీరు రాసుకోండి ఇతను చూసుకొని మళ్ళీ కాంట్రాక్టర్లు గోలా ఇవన్నీ లేకోకుండా స్పీడప్ చేయాలి చేస్తారేనా చేస్తాను ఏం పను సైడా ఏం షాప్ మంగళ షాపా ఇది ఎవడిది అది పదివేలు పడిందా ఇచ్చిందా 10,000 వచ్చిందా వచ్చిందా రాలేదు 10,000 కొడుకు వచ్చిందా అదే షాప్కి అయితే వచ్చింది కదా ఎన్ఆర్జేసి శాంక్షన్ అయినాయి కదా ఈ మంత్ ఎండ్ కల్లా క్లోజర్ చేయాలా ఒక నలుగురిని మంచి వాళ్ళని తీసుకొని రాని ఇది ఇది మా అబ్బా పేపర్లు ఇంకా ఎవరు ఉన్నారు అందరినీ పుష్ చేసే స్పీడ్గా అయిపోజేయాలా అంటే మొదట జియో ట్యాగింగ్ వర్క్ అన్న ప్రోగ్రెస్లోకి తీసుకుని వస్తారు నేను కంటిన్యూస్ లేకన్నా తీసుకుని వస్తాను మీరు ఏం చేస్తారు నాకు తెలియదు ఏమని బట్టి కదా సార్ హనుమంత వాళ్ళని రమ్మన్నా నేను రమ్మన్నా అబ్బా పేపర్లు నేను రమ్మన్నా సన్నా ఒక్కరొక్కటి అన్నా తీసుకొని స్పీడప్ చేపించేస్తే సరిపోతుంది మధ్యలో కోడ్ వచ్చి 3 నెలలు అయింది కదా
అదే పెడుతున్నాం అది కూడా అందుకే సన్న పదిన్నర ఒక ఐదు మందిని స్పీడ్గా చేసేవాళ్ళనిపించుకో వాళ్ళు ఎవరు చేసుకుంటే మాకు సంబంధం లేదు ఇప్పుడు డీటీలు వస్తుంది కాబట్టి చూద్దాం అందరికీ స్పీడప్ చేపేయాలా ఇదేం కాలనీ ఇదే శ్మశానం ఇక్కడ ఉంది అంత రోంతనా కబ్రస్తానా దాని కాంపౌండ్ వాల్ కావాలా పెడతాం నేను అది చూడండి గోడలాగా కాకుండా ఫెన్సింగ్ వేయించేది ప్రదేశం కంపౌండ్ అయిందా సార్ ఇంతకు ముందు అందుకే దానికి మేడం వచ్చేసి ఇవాడు వచ్చి చూసుకొచ్చేస్తాం నన్ను 9కి సచివాలయం పోయేటట్లు చూసుకో అంతే చిన్న ఊరేలే మన ఇచ్చినారు కదా పట్ట ఇదే నా కట్టుకుంటామని కానీ మీరు రెండో విడతలో శాంక్షన్ అనేది ఇంట్లో లేట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా సంవత్సరం వచ్చేస్తుంది ఇదే జింది లేకుండా అందులో ఊర్లో గునాదులని కట్టండి అంతే కదా ఇక్కడ లేదా సాయిబాబు ఇంట్లో 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఉంటాడు కట్ చేస్తాడు ఎన్ని ఉన్నాయి ఇండ్లు ఇక్కడ టోటల్ టోటల్ అంటే ఇండ్లు కనపడాలి కదా ఉన్నాయి అయ్యా నాకు కనపడేది ఇంతవరకు అన్న నేను ఇంటికాడ కూర్చొని చెప్తా అంటే ఒక రకం ఇదేం డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందా సిస్టమ్ పెడుతున్నారు కదా సిస్టమ్ పెడతానులేమ్మా సిస్టమ్ పెడతాను ఊర్లో పాడి బాగానే ఉందా ఎన్ని లీటర్లు ఎన్ని ఉన్నాయి రెండు డైరీ ఉన్నాయా ఎన్ని 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 లీటర్లు చేసుకుంటారు మామూలుగా రెండు కలిసి ఒక 500 లీటర్లు అవుతాయా జీవాలు ఇవి దక్కవనైనా గొర్రెలు తక్కువైనా బాగున్నారు కా బాగున్నా ఏమ్మా బాగున్నారా ఏమ్మా వాలంటీర్ ఎవరమ్మా మీ మీ ఇంట్లేనా ఇది కూడా మీ అక్క మరి ఎందుకు రాలే మీ అక్కకు ఏం లాక్ లో పడింది అది విఆర్ఓ ఐడి విఆర్ఓ లేడా విఆర్ఓనమ్మా మీరు ఏం పేరు ఏం లాక్ ఏం పడి ఉంటుందమ్మా బియ్యం కార్డుది ఒక్క నిమిషం బియ్యం కార్డుది ఏం సమస్య నీ దృష్టికి ఉందా ఎవరున్నారు గవర్నమెంట్ పెన్షన్ ఎవరికన్నా వస్తుందా గవర్నమెంట్ పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ అంటే మీది సపరేట్ కార్డా మీరు డివైడ్ అయి కావాలమ్మా డివైడ్ అయితేనే వస్తుంది ప్రభుత్వం నుంచి ఒక ఆదాయం ఏదైనా అందుతుంది అంటే ఇంక రెండో ఆదాయం అనేది రాదు అర్థమవుతుందా ఏ వరకు అయితే ప్రభుత్వం నుంచి గతంలో ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళకు వీళ్ళకి కావాలంటే రాదు ఇన్నాళ్ళు ప్రభుత్వ సొమ్ము తింటారు కదా అందుకని
సరేనమ్మా. ప్రభుత్వం ప్రభుత్వం గవర్నమెంట్ డబ్బులు వచ్చింటాయి కదమ్మా ఒకసారి, అందుకని రావమ్మా. సరేనా, నీకు కావాలి అనుకుంటే నువ్వు సపరేట్ చేసుకోవాలి, నువ్వు ఆ కుటుంబం నుంచి పక్కకు వస్తే అప్పుడు నీకు చేస్తా. ఏం చంద్ర, ఎప్పుడు వస్తుంది సర్పంచ్ భర్త? సర్పంచ్ మీ సర్పంచ్ భర్తనా? నువ్వు అట్లా చెప్పుకోవాలా? ఏమహేష్ చూస్తా, ఏమహేష్ మాట్లాడాలి. అసలు చంద్ర చూడడం ఏముంటుంది నాకు బాగా. ఏమా ఏం చెప్పమ్మా? ఇట్లా నాగరాజ్ అనే అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? ఉన్నాడా? నీతో విడిచిపెట్టిపోయినాడా? విడాకులు ఇచ్చినాడా? ఇప్పుడు నీకు విడాకులు ఇవ్వాలనే వద్దనే? నీకు కూడా కావాలనే కదా. వానికి వానికి కూడా కావాలనేనా? ఇప్పుడు కూడా కొడుతున్నాడా? ఎస్ఐడా సార్? ఎస్ఐ గారు ఏం చేస్తుంటాడు? మీ సొంత ఊరు ఈ ఊరేనా? పుట్టినిల్లు మన పుల్లంపల్లి. పుల్లంపల్లి అంట నాగరాజు పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు వదిలిపెట్టిపోయినాడు, విడాకులు కావాలని ఇద్దరు అనుకున్నారు, కానీ రోజు వచ్చి హరాస్ చేసేది కొట్టేది అట్లా చేస్తున్నాడంట. మీ దృష్టికి కూడా తీసుకున్నా ఒకసారి ఇట్లాంటివి రిపీట్ కాకూడదు చూడండి. గట్టిగా చెప్పండి, ఇంకోసారి వచ్చినారంటే బాగుండదని చెప్పి చెప్పండి. ఇంకోసారి రిపీట్ కాకూడదు సరే. నేను ఎస్ఐ గారితో చెప్పినాను, ఈమె వస్తుంది చూడండి, మాట్లాడడానికి గట్టి కౌన్సిలింగ్ చేయండి. ఇక్కడ డ్రైన్స్ పెట్టలేదా అమ్మా? నాకేం వద్దులేమ్మా. ఒక్క నిమిషం ఉండు. ఆర్డబ్ల్యూసీది ఇవాడు గారు ముందుకు రండి. ఇక్కడ కొద్దిగా డ్రైన్స్ పెట్టింటే సరిపోయేది కదా? అంటే ఇది కాదు, మెయిన్ రోడ్ ఇవి కదా. సరే డ్రైన్స్ చూసుకోండి. సరే చూడడానికి చూడంతా వాటర్ అంతా ఇక్కడే వస్తుంది పల్లెల్లో, ఇది పెద్ద సమస్య అన్నమాట. అదే అదే సందులో నీళ్ళ నీటికే వస్తుంటాయి. కనపడతానా ఇక్క? గుడ్ మార్నింగ్ నానా. ఇట్లా ఏ స్కూల్ నువ్వు? ఏ స్కూలు? ఎక్కడ? నర్సింహ. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మాది 6 నెలలు అవుతుంది సార్ ఈ మంచి పడితే పక్షవాతం అన్నారు. మేము మాకేం భూమి లేదు, ఏమీ లేదు. పింఛనికి రాసుకోవాలంటే రాసుకోలేదు. ఏం సార్ నువ్వు ఒక్కొక్క సమస్య ఒకటిసారి చెప్తే సరిపోతుంది, మొత్తం అంతా వద్దు. నీ సమస్య ఏం చెప్పు. ఫస్ట్ మా ఇంట్లో బంగారం అయిపోయింది సార్. దొంగతనం? మీ ఇంట్లో బంగారు దొంగతనం జరిగిందా? ఆ రోజు టెన్షన్తో పారాలసిస్ వచ్చింది. దొంగలు దొరకలేదా? ఇంకా కేసు అయిందా? కేసు అయినా? ఎస్ఐ రమ్మనండి. ఎన్నాళ్ళైంది? 6 నెలలైంది. ఈ ఊర్లోకి వచ్చి ఎట్లా దొంగతనం జరిగింది? ఎవరు ఈ ఏరియాలో తెలిసినోడే ఉంటాడే? మాది ఏరియా కాదు సార్. ఆ ముందర సార్ మీరు అక్కడ రాలేదని మేము వచ్చినాను. అటువైపు వచ్చినాను. స్టార్టింగ్ ఇలా ఏదో దొంగతనం జరిగింది అంట ఇంట్లో 6 నెలల కింద. మన దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు. ఈ ఊర్లలో ఎందుకు జరిగినాయి? పల్లెలలో ఏమైనా రిపోర్ట్ అయినాయా ఈ మధ్య కాలంలో? నక్లీస్ ఉన్నా సార్, లోలాకులు లెక్క సార్. వాడు కూడా వచ్చినాడు, ధర్మవరం వచ్చి వచ్చేసినాడని సార్. మా దొరికినారు ఎవరైనా క్లోజ్? వీళ్ళు ఒక మీద సస్పెక్ట్ చేసినారు. వాడైతే దాదాపు 3 డేస్ కౌన్సిలింగ్ చేసినాం. సరే కేసు ఎఫ్ఐఆర్ అయింది కదా, చూడండి కొద్దిగా. అంటే ఇట్లా సిమిలర్గా ఇళ్ళలేకి ఊళ్ళలేకి కాబట్టి
టౌన్ లో ఉన్నైతే ఎవడో కొత్తోడు వస్తా అంటాడు అనుకోవచ్చు. ప్రొఫెషనల్ దొంగ కదా సార్. ఏదో మొత్తానికి ఈ చుట్టుపక్కల అదే ఈ చుట్టుపక్కల ఉండాలి. వీళ్ళు పైడికి పోయినారని బించోలు ఈడు ఉంటాయని అన్ని తెలిసిన పోయిన వారానికో రెండు వారాలకు చూసుకున్నాం సార్. ఎవరో పాపకు కీస్ ఇచ్చిపోయినావు అదే కదా. కీస్ ఇచ్చిన సార్ నేను సోమవారం చూసిన సార్. మంగళవారం ఒక్క రోజు చూసుకోలేదు సార్. బుధవారం చూసిన సార్. సరే ఒక రోజుకి ఎట్లా పోతుంది సార్? అట్లా మనిషి అటెన్షన్ తో అయిపోయినారు సార్. బీపీ వల్ల పక్షపాతం వచ్చేసింది సార్. పింఛన్ సదరన్ లో లింక్ చేసుకోవాలమ్మా. సర్టిఫికేట్ ఉంటేనే నా కళ్ళ కనపడుతుంది. ఆఫీసర్లకు వాళ్ళ గ్రాడ్ ఉన్న వాళ్ళకు కనపడాలి తెలియాలి అంటే సర్టిఫికేట్ అనేది కావాలి. అది డాక్టర్ సర్టిఫికేట్ కావాలంటే సదరన్ లో చేసుకోవాలమ్మా. సదరన్ లో చేసుకుంటే వస్తుంది. ఇంకో రెండోది చెప్పు. పెన్షన్ కి చేపిస్తారులేమ్మా. అది పెన్షన్ కి చేపిస్తారు, అది ఇబ్బంది కాదు. కానీ ఆడిట్ రూమ్ ఉంది కదా. మరి ఇంకా రూమ్ అంటే కూతురు సార్ ఆడిట్ రూమ్ ఉంది కదా, నీకు పెన్షన్ మాత్రం ఇప్పిస్తాను సరేనా? అవును నాకు అర్థమవుతుంది. పెన్షన్ ఇప్పిస్తారులేమ్మా. దానివల్ల వచ్చిన నష్టం ఏం జరిగింది? దానివల్ల నష్టం ఏం జరిగింది అంటున్నాను. అతనికి బెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఒక్కరు కూడా మాట్లాడిచ్చేవాళ్ళు లేరు. ఒక నిమిషం అమ్మా చెప్పేదని పెద్ద చెప్పేదను. ఆయన పార్టీకి తిరగడం వల్ల బెయిన్ స్ట్రోక్ వచ్చింది రాలే. ఇప్పుడు తిరిగినందుకు ఎట్లుండవరా అనేది మాట్లాడుతున్నా. చేయలేమా దానికే కదమ్మా మేము వచ్చినది. దానికి ఏమో వచ్చింది సార్ ఊర్లో వాళ్ళు మాకు విషయం. ఒక్క నిమిషం అమ్మా విడిచిపెట్టు. నీకు జరిగింది, జరిగినది ఎవడో అన్యాయం చేసింటే జరగలే. ఒక్క నిమిషం ఇంకా ఊర్లో వాళ్ళు రాలేదని దానికి నేనేం చేయలేను కదా. నేను వచ్చి నేను మాట్లాడుతున్నాను కదా. సరే నేనే వచ్చినా కదమ్మా. నేనే వచ్చినా కదా తల్లి. ఏమో బాగున్నావా? ఏ స్కూల్ అన్నా? మాంటెసరియా ఇదా? ఓకే ఓకే ఓకే. మీన్లా ఉప సర్పంచ్లా? నేను నాకు బాగాలేదు అసలు దండల కార్యక్రమం పెట్టుకోండి. అడండి అడండి. ఇది ఉప సర్పంచ్ ఇడి దాదా పక్కకి రా. రైట్ థ్యాంక్ యూ. ఇది వేసుకొని నా అంబేడ్ తిరుగు చెప్తాను. ఒక్కొరొక్కరు మాట్లాడండి. నువ్వు చెప్తాను మేడం. వద్దులే పొద్దున్నే ఏముంది అమ్మా అయిపోయినాక తీర్చు. యాడి పోతాండి మా పొద్దున్న బంగారు ఇంకా వేసినావు ఫంక్షన్ పోతాను అన్నా. నీళ్ళేం సమస్య? కింద నీళ్ళు అయితే మాకు రాదు సార్. పై నుంచి అయితే మాకు ఏమన్నా అట్లా వస్తాయి. ఏమన్నా బోర్ ఛాన్స్ నేర్తే మాకు ఏమన్నా పైప్ లైన్ ఇక్కడ మాకు పైన ఉండే సార్. పైన పెట్టా కాదక్క, పైన సిస్టమ్ పెట్టించాం ఇన్నిళ్ళకు అంటే జేజేఎం స్కీమ్ పెట్టినాము దాంట్లో వస్తుంది. ఇప్పుడైతే ఈ ఈ లొకాలిటీ ఈ ఉన్న వాళ్ళకంతకి కూడా ఇప్పడానికి సిస్టమ్స్ పెట్టాము. మోటార్తో దాన్ని కొట్టి చేస్తాం. ఇంకోటి ఏంది కరెంట్? ఏమి కరెంటు నీళ్ళు సార్? అది అది చెప్పిన కరెంట్ ఏమైంది సమస్య? అది ఇంతకుముందు మాట్లాడేది అదేనా? చెప్పినాంలే అమ్మా, అది కూడా చెప్పినాం. ఆ
సిస్టమ్స్ ఏర్పాటు చేసిన ఇంకా పైప్ లైన్ వరకే కదా పైప్ లైన్ జరుగుతుంది సార్ 10-15 డేస్ కావాలి ఎలక్షన్ మూమెంట్ అక్కడ ఎలక్షన్ మళ్ళీ ఇట్లా ఎన్నిక రాల్సిందే కదా ఇంకా బాగున్నారా ఈడ నాడు నేడు జరుగుతుందా స్కూలు ఇదేనా హీరో అదే కనపడేదే కదా ఇక్కడే కదా అదే ఇక్కడ కనపడేదే కదా పైన ఎర్ర ఇంట్లో అక్కడే కదా ఏమైంది అరవై ఒకటి అంటే ఎన్ని ఇది నలభై తొమ్మిది ఎక్కువ అవుతాయి కదా ఎందుకు రాలే పెన్షన్ వాలంటీర్ ఎవరమ్మా ఏమా పెడదాం అనుకుంటే కదా ఇతను ఎలిజిబుల్ ఛానల్ అయింది కదా ఇప్పుడు పెడదామని ఎందుకు అనుకున్నా ఎట్లమ్మా అరవై ఒకటి అరవై ఒకటి అంటే ఎన్ని చెప్పు అరవై ఒకటి అంటే అరవై ఒకటి కాదు ఇప్పుడే పడినా ఈ జనవరికి పడిందా బర్త్డేనా ఆధారు నీకు వస్తుంది పెద్ద దీంట్లో నీకు వయసు ఉంది కానీ దీంట్లో తప్పు వయసు ఉండడమో ఇంకో వయసు ఉండడం వల్ల నీకు రాలేదు ఇప్పుడు కరెక్ట్ వయసు వచ్చింది మన జనవరికి డేట్ ఆఫ్ బర్త్ 1961 ఉంది డేట్ అందరికి 1-1 కామన్గా సరే సరేనా తొందరలో చేసేస్తారు ఎలక్షన్ కోడ్ బాగున్నానా ఏమా బాగున్నావా ఏం కావాలమ్మా నీళ్ళు ఆటి వరకు రావులే ఈడికే సిస్టమ్కి ఈడికే ఈడ పెట్టినారు కదా సిస్టము ఆటి వరకు పైకి ఎక్కవు ఈడ సిస్టమ్ పెట్టారు కదా ఎక్కడ పెట్టారు సిస్టమ్ ఇక్కడే ఈడికి పోయి తెచ్చుకోవాల్సిందే ఆడ సిస్టమ్ పెట్టారు కదా అవును అది ట్యాంక్ దగ్గర స్కూల్ టెంపుల్ చెప్పిస్తారు అమ్మా ఇది ఏం కాలనీ ఇక్కడ బీసీ కాలనీ వడ్డే కమ్యూనిటీ అదే వడ్డోళ్ళేనా నేసేవాళ్ళేనా కంస్లో నీళ్ళు కూడా ఉన్నాయి కదా ఇక్కడ అలా ఉందా మళ్ళీ ఎన్నికి రావాల్సిందేనా Thank you.
ఇట్లుందా దారి పైకి కొండపైకి కాదు ఇట్లా పోవాలా అట్లా పోవాలా స్వామిని చూసేంత ఇది కాదు ఏం లేదు అంత పునీతులం కాలే ఇంకా ఏమైనా బాగున్నారా అదే 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 దానికోసమే లేదు ఇంత దూరం వచ్చింది హీరో నీవే చాలా ఉన్నాయి కదా నాయన సొంతంగా వీళ్ళు కండక్టర్ లాక్కున్నారు రెడీ ఉన్నారు అందరికి ఎక్కువ ఇండ్లు ఉన్నాయి కదా కొద్ది స్పీడప్ చేపించేసండి సరేనా ఇది రోడ్డు పెట్టేసింది మేడం ఇది అన్ని చోట్ల వేసినారు కానీ ఇది ఒకటే మిగిలిపోయింది నువ్వు మళ్ళీ నేను వచ్చిన పోయిన తర్వాత కూడా అట్లే పెట్టినారు అనుకో నేను వచ్చిన దానికి నువ్వు వచ్చిన దానికి విలువ ఉండదు కదా చేయి చేసేయాలి అందుకు సరేనా మీ కరెంట్ వాళ్ళు అంటేనే మాకు వేరేది అయిపోయింది నేను మీ కరెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటేనే మాకు చాలా డిలేస్ జరిగిపోతున్నాయి మిగతా దానిలో తక్షణంగా సొల్యూషన్ దొరుకుతుంది తప్ప మీ దాంట్లో దొరకటం లేదు మాకు అప్పుడు ఉన్న ఏ చేసి పోయిన పని మన పన్న హెచ్డిఎస్ వచ్చిందా ఇక్కడ ఎన్ని ఏం ఫీడర్ నడుస్తుంది దాటితో ఫీడర్ చేసినా చిలవారిపల్లి కూడా వస్తుందా దానికి చిలవారిపల్లి అంటే అది నారపల్లి నుంచి గూగుడు సప్లై సార్ దాని గూగుడు ఫీడరా ఇప్పుడు అది ఏవైతే ఆగిపోయినాయో అవి కూడా చేయమని చెప్పాము సార్ చేస్తా అన్నారు ఆడు ఏ అన్నీ మో ఫ్రాడ్ చేసిపోయి అతను కరోనా తాబే అప్పుడు బాగాలేదని చెప్పేసి సోషల్ మీడియాలో అంతా వచ్చిండే ఇప్పుడు బాగుందమ్మా ఏమని చెప్పినారు ఎందుకు కారణం అన్నారు అప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏంటనా ఇప్పుడు బాగానే ఉందా అంతా ఇప్పుడే చెప్పానమ్మా రోడ్డుది కూడా చెప్పాను ఈ కరెంటుది కూడా ఏఈ గారు కూడా చెప్పాను ఎస్టిమేట్ వేస్తారు అంటే వీళ్ళు ఏదే కానీ ఇలాంటివి ఫ్రీగా చేయరు ఏదైనా కానీ ఇక్కడికి ఇక్కడ మధ్యలో ఇట్లా పడిపోతుంది అనుకో దాని మధ్యలో ఏదైతే ఫ్రీగా వేస్తారు ఏదైనా స్తంభాలు డ్యామేజ్ ఉన్నాయనుకో అది ఫ్రీగా వేస్తారు నాకు తెలిసి ఉంది కదా ఆల్రెడీ లైన్ ఉంది కదా త్రీ ఫేస్ లైన్ అది త్రీ ఫేస్ రెక్టిఫై చేస్తారు సరేనా ఏ గడి నీళ్ళు పెట్టించినారు కదా ఇక్కడ నేను ఏంటంటే ఇట్లాంటి హైట్ మీద పెట్టింటే సరిపోయేది కదా సిస్టమ్స్ గ్రావిటీతో అందరికి పుష్ ఆన్ అయ్యేటివి ఇప్పుడు లో లెవెల్లో పెట్టేదాని కంటే గ్రావిటీతో పెట్టింటే పుష్ ఆన్ అయ్యిండు ఒకవేళ ఇవ్వాలనుకున్నాం ఏమి గుడికి మాత్రమే ఏమో గుడికి గుడికి మాత్రమే ఏమి మనుషుల కంటేనా ఒకసారి దాని నుంచి ఒక పైప్ లైన్ అయినా తీసుకొని ఇక్కడ సిస్టమ్ పెట్టించేసాను ఆ టెంపుల్ నుంచి కావాలండి లిఫ్ట్ అదే అదే చెప్తున్నానమ్మా ఆ టెంపుల్ దాని నుంచైనా జిఎల్ఎస్ఆర్ నుంచైనా ఒక సిస్టమ్ పెట్టించేసి ఇడి ఇచ్చేసేయండి మనుషుల కంటే ఏముంటుంది కావాలంటే దాన్ని డైరెక్ట్ షిఫ్టింగ్ చేస్తా పోతాను నువ్వు ఎక్కడి నుంచి తీసినా కానీ రావు ఇక్కడికి నాకు అర్థమవుతుంది మేము ఆ జిఎల్ఎస్ఆర్ నుంచి ఇక్కడొక సిస్టమ్ పెట్టించేసి ఇస్తాము ఆ గుడి దాని నుంచి మనకు నీళ్ళు వచ్చేటట్లు చేస్తాం సరేనమ్మా రోడ్డు చెప్పిన చేసేస్తాంలేమ్మా పిఆర్ పిఆర్ వాళ్ళు జై ఇది రోడ్డు పెట్టేసేయండి ఇది రోడ్డు రాసుకోండి ఇక్కడ ఒకటి అక్కడ కూడా మిస్ అయింది చూడు ఒకటి వస్తున్నాయనా
అడిగాడుగా తీసుకొచ్చిరే కిష్ట అతనికి పెరాలసిస్ వచ్చింది ఇది వచ్చింది మీరు అన్న పోయి మాట్లాడని మాట్లాడొచ్చిండాలి కదా సరే ఏదైనా కావచ్చు కానీ అప్పుడైనా చెప్పి ఉండాలి కదా ఏమైతుందా మొన్ననే వచ్చింది ఆరు నెలలు అంటే అదే పనిగా చెప్తాను సర్లే ఏదైనా కావచ్చు కలిసి వస్తే పోతుంది కదా కనపడితే బాగున్న వాళ్ళు బాగాలేని వాళ్ళు ఇప్పుడు మేము ఎక్కడో కూర్చోంటాం మనకి మాకు తెలియని కూడా తెలియదు కదా మీరు ఊళ్ళో ఉన్న వాళ్ళు కలుస్తాండాల రోంత మిస్ అయింది సెక్రటరీ ఇక్కడ చెత్త కలెక్షన్ ఎలా చేస్తున్నారమ్మా ఎక్కడ చూడు ఇక్కడ అంతా చూడు ఎట్లా వేస్తున్నారు ఈ ఇక్కడ సెగ్రిగేషన్ లేదా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది కదా మళ్ళీ అడగాలి కదా బాగున్నా ఏమిరా ఇదేనా సచివాలయము హెల్త్ సెంటర్కి కూడా మెయిన్ రోడ్లో దొరకలేదా జాగా స్పీడప్ చెప్పండి మా వర్క్ ఏమి దాన్న బాగున్నారమ్మా బాగున్నా దీనికి ఇరవంత నాడు నేడు వచ్చిందా ఇక్కడ ఏం పెద్దమ్మా బాగున్నావా ఎంత స్కూల్లో నాడు నేడు ఉందా ఎంత ఎంత శాంక్షన్ అయింది ఏది స్కూల్ ఏది ఇదే కదా ఏం స్టార్ట్ అయింది ఏం జరుగుతుంది అట్లా పోయేకుందా కాంపౌండ్ వాళ్ళు పెట్టినావా కాంపౌండ్ చెప్పిన ఏమని చెప్పినారమ్మా ఏం చెప్పలేదు ఎక్కించమంటారు వాలంటీర్ ఎవరు నాకు అర్థమే కాలే నువ్వు చెప్పినది ఎవరు నువ్వు మీరెవరు దీనికి సంబంధం తెలుసా సమస్య తెలుసా సార్ మీ మా అమ్మ మీ ముగ్గురు ఉన్నాం వాళ్ళకి బియ్యం కార్డు రాలేదు సార్ అంతే మీ అమ్మ నేను నా భార్య ముగ్గురు ఉన్నాం నీకు పెళ్ళైందా మరి నీకు మీ భార్యకు కార్డు ఇవ్వడంలో సమస్య ఏమొస్తుంది ఏం లేదు సార్ ఇంకైనా సచివాలయంలో బాబు నువ్వు చెప్పేది కరెక్ట్ లేదు విఆర్ఓనా ఈయనకు బియ్యం కార్డు రాలేదంట భార్య నువ్వు పిల్లలు ఎంతమంది అమ్మా ఇద్దరు ఉన్నారు ఈ బియ్యం కార్డు ఇవ్వడానికి ఉన్న సమస్య ఏమి చేసి అనాలి అయితే అంటే ఎన్నాలేదు పెళ్ళి
అట్లా కాదు కదా మురళి గారు, ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు సార్? ఎక్కించినాం సార్. అది సచివాలయంలో ఏం కారణం చెప్తున్నారు? ఎందుకు కాలేదు? అన్ని చోట్ల అయితే అండి, మీ ఊరికి ఎందుకు కాదు? ఒక్క నిమిషం, ఏం పేరు నీ పేరు? మాకు ముత్యాలు. ఇదే నువ్వు సచివాలయానికి ఇప్పుడే రా, ఇప్పుడే సచివాలయానికి రా. అసలు ఏందో స్టేటస్ ఏదో అనుకుంటాం. ఎంత వయసు ఉంది మీ అమ్మకు? ఏమని చెప్పినారు? ఏం ఎందుకు పోలేదు సార్? అది మొత్తం అందరికి పడినాయి సార్, ఇంకా ప్రాసెసింగ్ లో సార్, పడిందనే వస్తుంది. మెసేజ్ లేకపోతే సార్ డబ్బులు పడింది సార్, మాకేం సంబంధం అంటారు సార్? దాంట్లో సచివాలయం మెసేజ్ సచివాలయం లేకపోతే మెసేజ్ అయితే వచ్చిందా? వచ్చిందా సార్? మీరు వెల్ఫేర్ ఏమి అతను చేయాలి? వాళ్ళ అకౌంట్ నెంబర్ మిస్టేక్ ఉంది సార్. అకౌంట్ నెంబర్ తప్పిదామందా? మార్చినారా? అది మార్చి సిక్స్ స్టెప్ లో పెడతామని చెప్తున్నాను సార్. డాక్యుమెంట్ తీసుకోండి. సిక్స్ స్టెప్ లో అకౌంట్ నెంబర్ కి సిక్స్ స్టెప్ సంబంధమే లేదు బాబు. మీకు ఎందుకు తప్పు గైడ్లైన్స్ ఇస్తున్నారు? నిన్న నేను బత్తలపల్లిలో కూడా చూసా, ఈరోజు చూస్తున్నా. సిక్స్ స్టెప్ లోకి అకౌంట్ నెంబర్ సరి చేయడానికి సిక్స్ స్టెప్ రాదు. నీ యొక్క ప్రూఫ్స్ ఏమైనా తప్పుదాలు ఉంటే దానిలో చేసుకోవడానికి ఉంటుంది తప్ప అకౌంట్ నెంబర్తో కాదు. నువ్వు సిక్స్ స్టెప్ అని ఎలా తప్పు చెప్తావు? అలా కాదులే కానీ, అంటే పడింట అది అకౌంట్ నెంబర్ అప్డేట్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ డబ్బులు వచ్చాయి. రెక్టిఫై చేసింటావమ్మా, రెక్టిఫై చేసిన తర్వాత వచ్చేది ఉంటుంది. ఇలా అకౌంట్ నెంబర్ తప్పిదాలు ఉండేటివి ఇలాంటివన్నీ కూడా ఒకటేసారి రిలీజ్ చేస్తారు, అప్పుడు చేస్తారు. అది పెద్ద సమస్య కానీ కానీ నీ పెన్షన్ ఏమైందో, నీ కార్డుది ఏమైందో అనేది ఇప్పుడు నేను చేసి చెప్తాను అమ్మా. నువ్వు తీసుకుంటా, పేపర్లు తీసుకుంటా సరేనా? ఇది ఇదేమ్మా అన్నీ ఒకటేసారి రిలీజ్ చేస్తారు అంటే అకౌంట్ ఫస్ట్లో పడేటప్పుడు అన్నీ నీట్గా పడిపోవాలా? పడకుండా ఇలా అకౌంట్ నెంబర్ తప్పిదాలు, ఆధార్ కార్డు నెంబర్ తప్పిదాలు ఇలాంటివన్నీ ఉండేది, అన్నీ మళ్ళీ ప్రభుత్వం ఒకసారి రిలీజ్ చేస్తుంది. సరేనా? సరే, నమస్తే శివాడన. ఏం పెద్దనా? నీకు అవగాహన లేదు రాజు. పెద్దనా? 1961 నువ్వు పుట్టినది, మన జనవరికి నీకు 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఇప్పుడు వస్తుందిలే సరేనా? ఈ ఎలక్షన్ కూడా అయిపోతానే వచ్చేస్తుంది సరేనా? తీసుకోండి కొంచెం సరేనా? రైట్. నమస్తేనా? మనం బా ఈశ్వరస్. నమస్తే. నమస్తేనా? ఇట్లా పోలా? ఏనా ఏమా బాగున్నారా? ఏం ఇంత ఎత్తు కట్టుకున్నారు? ఇట్లనా ఇట్లనా? వార్డ్ నెంబర్ తల్లి అమ్మా, నువ్వు మేము ఎంత బరువు ఉంటుంది చూడు. నీకే ఉండాలా, నువ్వు గెలిచిందా ఏదైనా ఉంటామ్మా? ఇట్లనా ఏమ్మా? పింఛని దీనికి లేదు తల్లి. ఏమని చెప్పినారు? ఏంది చెప్పలేదు సార్, రిపోర్ట్ చెక్ చేసినా కానీ అన్ని నార్మల్ గానే వచ్చింది. మరి ఎందుకు జరుగుతా అంటది? ఏ హాస్పిటల్ చూసినా బెంగళూరు ఒక్క పాయింట్ వరకు పోతుంది సార్. అది 9 బాటిల్ లెక్కించుకొచ్చినా కూడా. ఏంటమ్మా మీరు? మీకేనా? మీరు డాక్టరా? చెప్పండి డాక్టర్, ఏమిది? ఇది లేదు, పెన్షన్ లో లేదు. కానీ ఈ జబ్బు కారణం ఏంటి? మరి ఎట్లా దీనికి? లైఫ్ లాంగ్ ఇదే పనేనా? దీనికి ఆల్రెడీ మనం ఏం చెప్పామంటే జనరల్ హాస్పిటల్లో మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే కనీసం మనం హిమోఫీలియా దీనికి ఏదో ఒక ఫ్యాక్టర్ కింద పెట్టేసి చేయొచ్చు సార్. అది సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్తే వాళ్ళు పోలేదు సార్. మనం మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి సార్. మీరు రికమెండ్ చేసి పంపిస్తారు? నేను చెప్పినా సార్, వీళ్ళ మదర్ కూడా ఇద్దరు చెప్పినాను సార్. ఆ పని చేస్తే పెన్షన్ వస్తుంది తల్లి. సరేనా?
అంటే దీనికి ట్రీట్మెంట్ కానీ అట్లేం లేవా సార్? హార్మోన్ డిజార్డరా? ఫ్యాక్టర్స్ ఉండవు సార్, ఫ్యాక్టర్స్ మనకి 12 ఫ్యాక్టర్స్లో 2 ఫ్యాక్టర్స్ లేవు సార్. మాకు సో ఇంకా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది సార్. మాకు మీకు క్రియేట్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ జరగడం వల్ల ఆమె ప్రతి నెల 2 బాటిల్ చెక్కించుకోవాల్సి వస్తుంది సార్. ప్రాబ్లం సార్, వీళ్ళ మదర్కి కూడా అట్లే ఉంది సార్. పమ్మన్నాం సార్, హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకున్నాం. మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మనకు అట్లీస్ట్ మనం దాన్ని ట్రై చేయొచ్చు సార్. పెట్టేసి ఏమన్నా క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్నాయి. నాకెళ్ళిన సమయం ఒక్క నిమిషం నేను వేసుకోండి పొద్దున్నే బాగున్నా. మెసేజ్ ఇవ్వాలి సార్, వ్యాక్సినేషన్కి చాలా మంది వాలంటీర్స్ రావాలి సార్. ఎందుకు అదే భయపడుతున్నారు సార్? మీరు కొంచెం మీడియా తరఫున మీరు ఒక మెసేజ్ ఇస్తే వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ మేము మీదంతా ఎప్పుడైపోతే మేము ఇచ్చుకోవాలా అని మేము ఉన్నారు సార్. వీళ్ళు రావాలి కొంచెం చెప్తే కొంచెం ఫేస్బుక్లో అంటే మనకు కొంచెం సర్క్యులేట్ అయ్యి కొంచెం బాగా వస్తారు సార్. అట్లా అవునా? ఫేస్ వన్లో ఎంతమందికి వేసినారు? గర్భవతులకు పాలిచ్చి తల్లులు తప్పితే మీ అందరికి వేసాం సార్. సో సెకండ్ ఫేజ్ లో ఎవరు? మనకి ఇప్పుడు ఫ్రంటైన్ వరకు ఏం లేదు మనకు, లేవు కదా. ఎంఆర్ఓ ఆఫీస్ పంచాయతీ అక్కడ నుంచి ఇక్కడికి సింగిల్ ఫేజ్ కరెంట్ లైన్ లేదండి. మామూలు వైర్ కింద వేసి కోతలు రోజు తెగవేయడం ఇబ్బంది కదా. కోతలు అయితే ఉంటాయి, ఒక వైర్ ఒకటి 2+ సార్. సింగిల్ ఫేస్ లేదా? ఏఈ గారు ఇక్కడ ఉన్నా. సింగిల్ ఫేస్ సప్లై లేదంట చూడండి. ఇక్కడికి 4 సార్. తీక్కున్నారు కానీ లేదు, వైర్ ఒకటే కావాలి. కరెంట్ పోల్స్ ఉన్నాయి, వైర్ ఒకటి కావాలి, కండక్టర్ ఒకటి కావాలి. వాటర్ సమస్య కొద్దిగా ఎక్కువ ఉంది, ఫైవ్ ట్యాప్ ఉంది కానీ కొద్దిగా ఈ మధ్యలో గ్యాప్ వస్తున్నాయి. తక్కువ 2-3 రోజులు డిలే కావడం అట్లా. అంటే ఎస్సీ కాలనీ అయితే పంచాయతీ మోటార్ ఉంది. సిస్టమ్స్ పెట్టినారా? సిస్టమ్స్ పెట్టినారా? పెట్టలేదు. అంటే ఇక్కడ పెట్టేసినారు, మనకి ఇక్కడ పైకి పైకి రావటం ఇక్కడ ఉంది, బోర్డు దగ్గరే ఉంది కదా. ఇక్కడ నుంచి అక్కడ ఏ పెద్ద బాగున్నావా? బాగున్నారమ్మా? పెన్షన్ అంత వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఒకరికే ఇంటికి ఒకరికే ఈడ ఇప్పుడు నీళ్ళ సమస్య లేదా? ఇక్కడ పిఆర్ ఇంజనీర్ గారు ఇక్కడ కాలనీలో ఎస్సీ కాలనీలో రోడ్లు లేదు చూసుకోవాలి కదా. మొత్తం రోడ్లు ఇప్పించేదట్లు చూడండి. ఎంత ఏమన్నారు పెద్దమ్మా? ఇంట్లో ఎవరికన్నా వస్తుందా? ముసలాపకి వస్తుంది, నాకు బాగాలేదు. ముసలాపకి వస్తుంది నీకు రావటం లేదా? ఇంట్లో ఒకటే ముసలాప బాగానే నడుస్తున్నాడా, తిరగలుగుతాడా? ఒకవేళ బాగాలేకపోతే సదరంలో సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు 40% పైన అంగవైకల్యం ఉంటే కళ్ళు నీకు బాగా కనపడుతున్నాయా? అంత బాగుంది కదా. కానీ ఇంట్లో ఒకరికే ఇచ్చేది, పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఎవరు లేస్తారు. కానీ ఒకరికే ఇచ్చేది సన్నా. కొత్త బాబు వచ్చిన చెప్పా, నువ్వు రాకముందే చెప్పా నాకు. ఆ నుంచి అర్థమవుతూనే ఇక్కడ రోడ్లు లేవనే విషయం మాకు కనపడింది. చేపిస్తారులేమ్మా? మొత్తం రోడ్లు వేపిస్తారులే ఎస్సీ కాలనీకి అంతా. కాలనీకి అంతా రోడ్లు చూడండి ఎస్సీ కాలనీకి. ఇప్పుడు అంత కాలనీ నాడంతా బాగుంది. ఏమో బాగున్నారమ్మా? మార్నింగ్ నానా. ఏ స్కూలు? స్కూల్ డ్రెస్ వేసుకోలేదు నువ్వు? ఎందుకు ఇలేదు? తక్కువ వచ్చినాయన్నావా? ఈ సంవత్సరం జాయిన్ అయినావా? ఇయర్ జాయిన్ అయినావా? గుడ్ గుడ్ గుడ్. షూస్ వేసుకోలేదు ఏం నానా? పంపించిన వెనక్కి. ప్యాంటు కూడా నువ్వే కదా కుట్టించుకునేది, అది సైజ్ సరిపోలే, జారిపోతుంది. నువ్వుమా నీకేమైనా షూస్ పూజకు పెట్టావా? షూ వేసుకోవాలి కదా, ఉత్తకాలతో అట్లా నడవకూడదు కదా. ఎక్కడ ఉండేది ఇంట్లో? షూస్ వేపేలా, షూస్ వేపించి పంపేయాలా. బాగా చదువుతున్నావా? స్కూల్ రిపేర్ చేస్తున్నారు బానే. వస్తాను నేను స్కూల్కి వచ్చి చూస్తానులే. నువ్వు మీ హీరో, నువ్వేం లేదా? పొద్దున్నే భాగం పాడిస్తాను మిషను.
ఇడ పెట్టించేస్తాంలే రోడ్లన్నీ. నాకు కనపడుతుంది ఆ నుంచి ఇటు కనపడాలి. ఇంకా యాక్చువల్గా ముందు ఈడే రోడ్డు పెట్టిండు. అమ్మా చెప్పినానమ్మా, నాకు ఆ పైనుంచి చూస్తానే ఈడంతా రోడ్లు లేవనే విషయం కనపడుతుంది. కానీ మొదటి ప్రియారిటీకి ఈడే పెట్టిండాలి మళ్ళీ. ఎందుకు పెట్టలేదు ఎస్సీ కాలనీలో? కానీ ప్రపోజల్ కాదమ్మా, శాంక్షన్స్లో పెట్టాలి కదా. ఎలా అవుతుంది ఇది? పిఆర్ ఎక్కడనైనా ఏమైనా ముందు ప్రియారిటీగా ఆల్ ది కాలనీస్లో లేక చూడండి. ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకే ఉండాలి కదా. ఎక్కడ నువ్వు అంత లేజీగా ఉండి ఎట్లా అమ్మా చేసేది? ఏమా బాగున్నారా? ఏనా స్కూల్ లేదా? ఏం క్లేం చదువుతున్నావు? ఇంకా నువ్వు రెడీ కాలేదు? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూలా? తొందర రెడీగా. బాగున్నారు అక్క? బాగున్నా. అంత అడ్డీ కట్టించిన డ్రైన్స్ కూడా పెట్టండి మేడం. డ్రైన్స్ రోడ్స్ పెట్టండి. ఇదే తక్కువ ఉన్నాయి, అంత నీట్గా ఉన్నాయి కాలనీ కూడా చేపించడానికి. ఏమైతున్నా ఏ హీరో ఏం చేస్తుంటావు? ఏం పెద్దమ్మా ఇంట్లో ఎవరికి రాలేదా? ఏం చెప్పారు? ఆధార్ కార్డు అన్ని ఇస్తున్నాయి. వాలంటీర్ ఎవరు? ఏమ్మా ఎందుకు రావటం లేదు పెద్దమ్మ? వయసు మార్పించుకున్నారా? వయసు మార్పించుకున్నావు పెద్దమ్మా? మండలం అంతా ఒక ప్రతి పంచాయతీలో 10-5 ఇట్లా. ఎప్పటి నుంచి నిలబెట్టినారు అది? లాస్ట్ 2 మంత్స్ నుంచి సార్. అంటే వీళ్ళు పేరు చేంజ్ అయినా ఎనీ చేంజెస్ ఏజే కాదు. ఫోన్తో లింక్ అయితే లేదు కదా. ఫోన్ నెంబర్ చేంజ్ చేసినా కూడా అన్ని ఆధార్ అప్డేషన్ కింద కొన్ని వెళ్ళిపోయినాయి. కనపడుతుందిలే ఏజ్? వెరిఫికేషన్ ఇచ్చినప్పుడు పంపిస్తాను. పెద్దమ్మా అది మీరు ఆధార్లో ఏదో మార్పించినారు. ఏం మార్పించినారు? వయసు మార్పించినారా? ఎందుకు మార్పించినావు అమ్మా? ఇవి తప్పు తప్పుగా చేసుకుంటున్నారని, అంటే కొంతమంది పిల్లలు కూడా ఎక్కువ వయసు మార్పించుకుంటున్నారని ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేయమనేది. ఈ బ్యాంకులలో పోస్ట్ ఆఫీసులలో ఎవరో ఒకరు పనికిమాలోళ్ళు ఉంటారు, కొద్ది డబ్బులు తీసుకోబోవడం ఈ బ్రోకర్లు ఉన్నారు, మార్పిస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ ఉన్న వాళ్ళకు కూడా మిస్ అయిపోతా పోతుంది ఈ ఆధార్ తప్పిదాలు చేసినారని. అవన్నీ వెరిఫై చేస్తున్నారు, తొందరలో క్లియర్ చేస్తారులే. సరేనా పెద్దమ్మా? ఏంకా రోడ్లా చెప్పినాను లెక్క. ఈ మార్చ్ తర్వాత నెక్స్ట్ దాంట్లో వేయించేస్తాం లేడు సన్నా. ఇది మందేనా మిషన్? ప్రతి మండలానికి ఉంది ఇట్లాంటిది? అది మీరు తీసుకున్నారా? ఇది ఎందుకు ఇట్లా వేసుకున్నారు? స్పీడ్ బ్రేకర్ మీరు వేసుకున్నారా? సంకేత్ ఇదే స్పీడ్ బ్రేకరా పాడా? ఇది పిఆర్ఏడి? ఇది పెట్టి క్లీన్ చేపించేసేయండి, కింద పడతారు ఊరికే. దాంతో కొట్టేసి క్లీన్ చేపేయండి. ఇన్ అవర్స్ చేసినాడని
అంటే ఈ మంత్ నాకు ఎన్ని డేస్ ఈ తాడమరలో ఈ మండలం పంచాయతీ చేశారని సర్టిఫికేట్ ఇస్తాం సార్. అంటే డీజిల్తో సహా అతందేనా? అతందే సార్. ఏమో బోనరా అతను కార్పొరేషన్ నుంచి తీసుకుంటారు. ఏ స్కూల్నా? జేవీవీనా? దా దా దా. నువ్వే క్లాస్? ఎయిత్ క్లాస్. నువ్వు? ఫిఫ్త్ సార్. ఫిఫ్త్ బాగా చెప్తున్నారా? నువ్వు హీరో? ఇక్కడ కనపల్లె బానా? ఏమ్మా ఎక్కడ పోతున్నారు పనులకు? సినీ కలిపికడానిక? ఏ ఊర్లో? ఎవరు మేస్త్రి? నువ్వే పిలిచిపోయేది? ఏ ఊరు పిలిచిపోతున్నావు? కునుకుంట్లోకేనా? ఎవరు దానికి కునుకుంట్లో? ఎంత ఇస్తారు కూలి? ఎంతమంది ఎక్కినారు నాన్న? 25 మంది ఎక్కించినావా? 300 ఇస్తారా? 1 గంటకు వస్తారా? కరువు పని పెడతానారమ్మా? అయిపోయినాయా 100 రోజులు? 100 150 రోజులు? ఇక్కడ 100 రోజులు. ఎన్ని? 1008 కుటుంబాలకు అయినాయా? మండలము ఇక్కడ 108 రోజులు అయినాయి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ కూలి డబ్బులు అన్నీ బాగానే వేస్తున్నారా? కరువు పనికి వేస్తున్నారా? ఏమైనా డబ్బులు అడుగుతున్నారా? పని బాగా చూపిస్తున్నారా? ఓకే. దీనిలో రాళ్ళు కొట్టే దాంట్లో పోరా మీరు? ఏమి గట్టిగా ఉంటా మొగోళ్ళు పోతారా? మీ ఊరోళ్ళు కదా? ఏ ఊరోళ్ళు? గొట్లూరా? మన గొట్లూరా? గొట్లూరు నుంచి పోతున్నారా? నేను ఇక్కడ నుంచి. మరి ఇక్కడ ఎందుకు మండి నిలబడింది? ఆయన కురుకుంట్లకి దారి కాదు కదా? అది కదా, ఇదే షార్ట్ కట్. మొన్న వచ్చింది మీ ఊరికి పొద్దున్నే, కాల్ భాగమే అయిపోయింది. ఊరు పెద్దది కదా, సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి లేట్ అయింది. రైట్మా, జాగ్రత్త. రైట్మా, బస్. నమస్తేమ్మా. రేషన్ కార్డు నా పేరు డెత్ లిస్ట్లో ఉంది సార్, అది ఒకటి తీసేయమని. ఎందుకు పెట్టినాను? మరి డెత్ అనేది లిస్ట్లో ఉండనే ఉండదు కదమ్మా. ఎవరమ్మా మీ వాలంటీరు? మహేశ్వరి. ఉందా లేదా ఆమె? ఉందా లేదా ఆమె ఇక్కడ? రాలేదా? ఆధార్ ఎదురుగా మా తాత పేరు ఉంది సార్, దానికోసం అది తీసేసినప్పుడు. నువ్వు నాకు చెప్పేది అర్థం కాలే తల్లి. వాలంటీర్ వచ్చిందా ఆడికి? మహేశ్వరి. ఏమి ఏమది సమస్య సార్? వీళ్ళది రేషన్ కార్డులో శ్రీనివాసులని వీళ్ళ పెద్దనాన్న తాత ఉన్నారు. శ్రీనివాసులని వీళ్ళ పెద్దనాన్న తాత ఉన్నారు. కానీ ఆధార్ నెంబర్ ఈ పాపది పడింది సార్, పేరు ఈ పాపది లేదు. ఓకే, నీకు సెపరేట్ ఆధార్ లేదమ్మా? ఉంది సార్. ఆధార్లోనే నెంబర్ మా తాతకి వెళ్ళింది సార్. పేరు మాత్రం తప్పు ఉంది, నెంబర్ అదే కరెక్టే, పేరు ఒకటే తప్పు. నువ్వు మరి పోస్ట్ ఆఫీస్ కో బ్యాంకుకో పోతే మారుస్తారు కదమ్మా. వీళ్ళు కాదు, వీళ్ళు కాదమ్మా. ఆధార్ కార్డులో అప్డేట్ చేయాల్సిందంటే ఒక పోస్ట్ ఆఫీస్ బ్యాంకే. అర్థమవుతుందా? ఎవరెవరికి ఎలా కరెక్ట్గా ఉంటుంది? పేరు తప్పు నువ్వు చెప్పేది నాకు రేషన్ కార్డులో తప్పిదం ఉందనే ఆధార్ కార్డు. ఈ పాప పేరు లేకుండా తాత పేరు ఉంది రేషన్ కార్డులో. నేను ఆధార్ కార్డులో విఆర్ఓ ఎక్కడమ్మా? విఆర్ఓ ఆర్ఐ మీరు రండి, ఎంఆర్ఓ గారు మీరు రండి. ఈమె రేషన్ కార్డులో
ఇలా తాత దాంట్లో ఈమె ఆధార్ నెంబర్ దాంట్లో పెట్టినారు, సంబంధం లేదు, దాని పక్కన డెత్తో గిత్తో అని లేదని పెట్టి పెట్టినారు. అది రెక్టిఫికేషన్ మన చేతిలోనే పనే కదా, ఎందుకు లేట్ అవుతుంది? డెత్ కాదు, డిక్లరేషన్ ఎవడో తప్పు ఎంట్రీ చేసిన తర్వాత వీళ్ళకి ఎందుకు ఇబ్బంది జరగాల? అదే అది పెద్ద విషయం కాదు కదా, మన చేతిలో అంటే ఏం ఆప్షన్ లేదు. డిక్లరేషన్ అయింది కదా సార్, అది కలెక్టర్ ఆఫీస్ పంపించినా సార్, డిఎస్ఓ ఆఫీస్కి, అక్కడ వెరిఫై చేయాలి సార్, డెత్ కాదని రాసి పంపించాం సార్. పంపించినట్టు నీకు తెలుసా? పంపించింటే డిఎస్ఓ ఆఫీస్ నుంచి ఏం క్లియర్ కావాలా? మీరు చెప్పిన నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్. సీనా డిఎస్ఓ గోటు, డిఎస్ఓ గోటు అమ్మా చెప్పేదాన్ని ఒక నిమిషం అమ్మా మాట్లాడుతున్నాం. పన్ను ఇంటి ఇల్లు లేకుండా పన్ను కడుతున్నావా? ఎలా పన్ను రైజ్ చేసినా నీ మీద? ఒక్క నిమిషం, సెక్రటరీ ఎవరు? ఒక్క నిమిషం అమ్మా, ఈ దిద్దుకుంత వెంకటనారాయణ ఎవరు? బాడిగిన్లో పేరు మీద నువ్వు ఎట్లా రైజ్ చేసి2020 పెద్ద సంవత్సరానికి ఇది 2020 ఉంది. నేను ఒకటైతే కట్టించుకున్నా సార్, నా పేరు ఉంటుంది. ఇది 51 52 రెండు అసెస్మెంట్లు వేసినావు? లేదు సార్, నేను ఒక అసెస్మెంట్ తీసుకున్నాను సార్. మరి ఇంకోటి ఎవరు చేసినారు? ఫస్ట్ ఇద్దరు వాలంటీర్స్ ఉన్నారు సార్ దానికి, మారినారు. నేనైతే ఒకటే కట్టాను, ఒకవేళ తప్పు ఉంటే మార్చేస్తాను. నేనైతే ఒకటే కట్టాను సార్. ఇది నేను కట్టించుకున్నాను సార్. ఇది ఎందుకు, కారణం ఏం చెప్పినారు చెప్పు? పెన్షన్ ఎందుకు రాలేదు దానికి సార్? 16 ఎకరాలు చూపిస్తాను సార్. ఎన్ని ఎకరాలు ఉంది? 8 ఎకరాలు 32 సార్. ఇందులో పిల్లలకి? పిల్లలు లేరు. నువ్వు ఒక్కనివే ఉంటావు? ఒక్క నిమిషం, ఒక్క నేను చెప్పేది విను, నేను చెప్పేది విను. నువ్వు ఒక్కనివే ఉంటావా? భార్య భర్త, భార్య పేరు మీద ఎంత ఉంది? భార్య పేరు మీద ఎంత ఉంది? భూమి లేదు, ఉండేది 8 ఎకరాలేనా? తహసీల్దార్ గారు ముందు రెక్టిఫికేషన్ చేసి 6 స్టెప్ వాలిడేషన్లో వచ్చిందా? ఏం కాదు, సిక్స్ స్టెప్ వాలిడేషన్లో నువ్వు ఇవ్వాలి సర్టిఫికేట్. అదేనా సమస్య? ఎకర్స్ ఉందంటే సార్, చూపించేది అయితే 16 ఎకరాలు చూపిస్తుంది. పెన్షన్ అది 8 ఎకర్స్కి వస్తే పెన్షన్ వస్తుంది. ఎక్కడ భూమి ఎక్కడ ఉండేది? బత్తలపల్లి పొలమా? అక్కడ విఆర్ఓకు చెప్పి చెప్పాలి పెద్దనా. ఆడ కాదు, ఆడే అప్డేట్ చేసి ఆడ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలా. ఇక్కడ ఎవరు చెప్పింది సార్? వెన్యూను అని అంటున్నారు. నేను చెప్తాను, నేను బత్తలపల్లి ఎంఆర్ఓకి చెప్తాను. నువ్వు సచివాలయంకి రామ్మా, నేను అక్కడ డిఎస్ఓతో అందులో మాట్లాడతాను. మీరు? మీరు హస్బెండ్? మీరు రండి, మీరు ఏం అవసరం లేదండి. ఒకవేళ ఉన్నా నాకు ఆ డీటెయిల్స్ తీసుకుని రండి, నేను వాట్సాప్లో నా చేసేనా మాట్లాడేస్తాను. సరేనా? ఫోను తగలటం లేదంట. నీ సచివాలయం అమ్మా, ఎంఆర్ఓ బత్తలపల్లి కలుపు. నేను మాట్లాడతాను పెద్దనా, ఇప్పుడే ఉండు నాతో పాటు, ఇది పట్టుకో చెప్తా. నువ్వు ఒక్క నువ్వు రామ్మా, అసలు ఏం సమస్య? నేను ఆన్లైన్లో చూస్తాను చెప్పు. హాస్టల్లో నేను వచ్చినానమ్మా, చూసుకొని వచ్చినాను అక్కడంతా. సరేనా? వస్తున్నాను. బాగున్నామా? ఆ రైతు ఇడి మేడం, మేడం మేడం, ఇప్పుడు కలిసిన అతను ఏం లేదు. మన బత్తలపల్లి పొలంలో ఒక అతను నార్సింహపల్లి, అతనికి ఉండేది 8 ఎకరాలైనా కానీ
సిక్స్టీన్ ఎకర్స్ అనబడింది, సిక్స్టీన్ ఎకర్స్ అనబడింది. ఏం పేరు? డి వెంకటనారాయణ. డి వెంకటనారాయణ, దరూర్ వెంకటనారాయణ, దుద్దుకుంట వెంకటనారాయణ. దుద్దుకుంట వెంకటనారాయణ వాళ్ళది 16 ఎకరాలు అయితే, 8 అయితే 16 అనబడిందట. కానీ భూమి వచ్చి మన బత్తలపల్లి దాంట్లో ఉంది. మీ దగ్గరికి వస్తారు, మీరు 1B ఇస్తే ఇక్కడ అప్లోడ్ చేస్తారు. సిక్స్ స్టెప్ కూడా ఈ నెంబరు ఎంఆర్ఓది, నేను ఇప్పుడు చెప్పినాను. వెళ్ళి కలువు, సర్టిఫికేట్ ఇస్తారు, అది తీసుకొని వచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తే అప్పుడు వస్తారు. ఇట్లా పోలా ఏం పెద్దమ్మా, బాగున్నావా? బాగున్నావమ్మా? పోయేసమంతా తిరిగేసా. సైడ్కాలో చాలా అర్థమానం సార్, ఈ తింటే అక్కడ వరకు రెడీ చేస్తారు, అక్కడ ఉరిగే పట్టిస్తారు. క్లీన్ చేయటం లేదా? క్లీన్ చేయటం లేదా? కాలువ లేదా? ఒక్క నిమిషం. బాగానే ఉంది కదా కాలువ, అంత బాగుంది కదా. ఈడ కాలువ బాగా కనబడుతుంది. ఒక్క నిమిషం. సార్ అక్కడ దొడ్లు ఉన్నాయి సార్, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి బ్లాక్ చేసి ఉంటే అవన్నీ తీసేపిచ్చి డ్రైనేజ్ పెట్టినాం. కాలువలోకి మట్టి కూర్నారు, రెడీ ఎక్స్టెన్షన్ కూడా పెట్టించాము. వర్క్ స్టార్ట్ అయ్యే లోపల ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది సార్. అంతే సార్. ఇప్పుడు ఎవరో అడ్డ, ఎవరో మీ వాళ్ళే వేసింటారు అడ్డము, ఎవరో వాడేమో దీనికి దీనికి ధర్మవరం వాడు ఇంకోటేమే కదా, మీ ఊరిలో మీ పక్కింటోడు ఇంకోటో అని. పల్లెలలో బేసిక్ ఏమంటే కాలువలు ఇంటి ముందుకు పోకూడదు అనేది పల్లెలలో ఎక్కువగా. చాలా చోట్ల రంపులు కూడా అవే పెట్టుకుండేది. మేడం వచ్చి చూసిపోయిందంట, ఆ కాలువ కూడా చేసి చేపించేస్తారు సన్న. ఇంతలోపు ఎలక్షన్ కూడా వచ్చింది. పిల్లలు ఉన్నారు. అవును, నాకు అర్థమవుతుంది. కానీ మనం సొసైటీ మారల్లా, మా ఇంటి ముందుకు పోకూడదు రాకూడదు అని అడ్డం పెడతా అంటే క్లీన్ కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది, తొందరలో పెట్టి చేపించేస్తారు సన్న. నారప్పల ఉయ్యాలు ఉంటే మీరంతా ఎంతో ప్రేమ సార్, మాకి సంతోషం కలుగును గాక. సంతోషం, నమస్కారం సార్. ఎప్పుడు పులివే ఇది చూడండి, ఇక్కడ అవన్న పెట్టేయండి. దాన్ని ఏమంటారు, బండలు కాదు, వాట్ యు కాల్ ఇట్ అది, ప్లాంక్స్ వేస్తారు కదా, తీసేసినారు. కానీ ఇంకా నీళ్ళన్నీ పోవాలి కదా, క్లీన్ చేయించేసాను. బాగున్నా? టైం ఎంత అయింది? దీనికి సపరేట్ కన్నా పెట్టండి, లేదంటే అది ఇదన్నా చేయించేసాను. ఎక్కడికి ఇట్లా ఉంచబోతున్నారు? ఇంకా మళ్ళీ ఎనికి వచ్చేకుందా ఇట్లైనా పోయేది? ఎనికి రావాల్సింది ఇట్లా బా, ఇట్లా బా, ఇంకా లేదా ఇట్లైనా ఇట్లైనా ఉందా దారి? యాడికి పోతున్నారు ఇట్రా యాళ్ళు ఊళ్ళో అవతలకి? తొమ్మిదికి నేను సచివాలయం పోవాలప్ప. ఈ అంత కొండలు కొండలు ఉంది. ఏమ్మా బాగున్నావమ్మా? అమ్మా అవతల వచ్చినాము కదా మనం, అవతల మన అక్కడ ఏంటి అవతల కాదు.
ఏంది నేను అంత ప్లెయిన్ ఏరియాలో కట్టుకుంటా కొండలు కొండలు కడుతున్నా కట్టుకున్నారు ఇంకా బాగున్నారు అక్క బాగున్నారమ్మా మీ అందరూ మిట్టల మీద కట్టుకొని మిట్టల మీదకి రావాలంటే నీళ్ళు రావమ్మా ఈ రోజు అయితే పెట్టేసేయండి మేడం పిఆర్ఏఎన్ బాబు ఇది ఈ రోడ్డు పెట్టుకోమ్మా ఈ మామూలు నీళ్ళు ఎట్లా వస్తాయమ్మా అదే సాయిబాబు నీళ్ళు వేసుకున్నాం సార్ మేమే ఇంటికి ఇంత వేసుకొని అదే ఆడేసుకునేదా వస్తున్నా వచ్చినప్పుడే మేడం అవి కానీ సరిగ్గా ఎక్కవ వీటికి వీటికి ఏది ఎక్కదమ్మా అందుకే సార్ ఆడన్నా ఆడన్న బోరు ఏమన్నా సమన్వయం సిస్టమ్స్ పెట్టిస్తాను కానీ అన్ని కొండల మీద ఉన్నాయి అదే నీళ్ళు చూడండి సార్ అట్లా మాకు చూస్తానమ్మా పిఆర్ ఇది పిఆర్ ఇంజనీర్ రవి ఇది రోడ్డు పెట్టుమా అంతా అయిపోయింది చూడు ఈ రోజు మిగిలిపోయింది బిట్టు మా మీరు పల్లెల్లో చాలా మేలు అనుకోవాలి ఇప్పుడు టౌన్లలో కంటే గ్రాంట్ అన్న వస్తుంది టౌన్లు పెరుగుతున్నాయి కానీ దానికి సబ్బట్టు నిధులు లేవు స్కూల్ దగ్గర ఇక్కడ అయిపోయినాక స్కూల్ దగ్గరికా ఇదేనా సచివాలయం ఏం చదువుతున్నా హీరో ఎక్కడ హీరో స్కూల్ లేదా స్కూల్ లేదా నమస్తే నాయన శివుడు ఛానల్ కనపడుతున్నా ఉన్నీ ఉన్నీ అది 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 క్లోజ్ డోరే బై రెండు కృష్ణనాయన కృష్ణనాయన రమ్మను ఏయ్ అడి పోయి చూడు మా కృష్ణనాయన రమ్మను మొత్తం వాలంటీర్లు నరసింహపల్లి నిడిగల్లోళ్ళు కూడా వచ్చినారా రమారావు గారు ఇట్రండి మండల ఆఫీసర్లు నా వెనక్కి రండి లీడర్లు కూడా ఇట్రండి నా వెనక్కి రండి టోటల్ వాలంటీర్స్ ఎంతమంది అండి 17 ఎంత విఆర్ఓనా మీరు వాలంటీర్లమ్మా మీరు ఎంతమంది వచ్చినారు ఇప్పుడు వాలంటీర్లు 18 మందిలో 18 మంది వచ్చినారా చేతులు ఎత్తండి మీతో 8 మంది ఎందుకు రాలేదు ఇంకా 7 మంది ఎందుకు రాలేదు ఏమైనా సెలవులో ఉన్నారా ఉన్నారా నిడిగల్లో రాలేదా
ఒకరో ఇద్దరు వచ్చినారా? క్లస్టర్ అంతా రమ్మన్నారా కదా. మళ్ళీ ఏం పక్కనే కదా, ఊరు కూడా పక్కనే, అంత బద్దకం ఏమి? టోటల్ హౌస్ హోల్డ్స్ ఎన్నిమా? 613 నార్సింపల్లి మొత్తము. నిడుగల్లు, నిడుగల్లు పిల్లంపల్లి, నీ క్లస్టర్కి ఎన్ని హౌసింగ్స్ అన్నీ? హౌసింగ్స్ ఎన్ని హౌస్ హోల్డ్స్? 600. మూడు పంచాయతీలు కలిపి, అదే రెండు పంచాయతీలు కలిపి. ఏది? నిడుగల్లు 304. ఇది పుల్లంపల్లి, టోటల్ 1000 హౌస్ హోల్డ్సా? అంతే కదా, నేను అడిగే క్లస్టర్ వైజ్ అడుగుతున్నాను. క్లస్టర్ 1000 కదా. అవుట్ ఆఫ్ విచ్ యూఆర్ గివింగ్ పెన్షన్స్ ఫర్ 324. 30% మెంబర్స్కి ఇస్తున్నామా? స్టిల్ ఇంకా ఎంతమంది ఎలిజిబుల్ అన్నారు? 6 మెంబర్స్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ వచ్చినాయివా? సో ఈ డేట్ ఆఫ్ బర్త్ మాడిఫికేషన్స్ దీనిలకు పర్టికులర్గా ఆ డేట్స్ చూసుకొని చూడండి. వాళ్ళు మా ఇది చేసినారు, ఇది చేసినారు కదా, అప్డేట్ అందరికీ ఎవరో చెప్పింటారు అత్యుత్సాము డేట్ మార్పిస్తే వస్తుంది అని చెప్పి. రియల్ డేట్ వచ్చేకల్లా అది పోతుంది, ఇది పోతుంది. మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ వేర్ ఇస్ ద పెన్షన్ రిజిస్టర్? పోయిన మంత్ ఎన్ని పెన్షన్లు డిస్పర్స్ కాలేదు? ఇది రిజిస్టర్ ఇది, వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్? ఇలా కాదు కదప్ప హీరో, ఒక రిజిస్టర్ చేయమని మెయింటైన్ చేయమన్నాం కదా. డెత్ అవుట్ ఆఫ్ సెక్రటేరియట్ అంటే ఏ ఊరు? ఎందుకు మళ్ళీ మ్యాపింగ్ మన దాంట్లో ఉంది? నాకు క్వశ్చన్ అర్థం కాదు. ఏం పేరు? వాట్స్ యువర్ గుడ్ నేమ్? ఏ ఊరు సొంతం? లింగారెడ్డిపల్లి. మోహన్, నేను ఏమంటానంటే ఈ అవుట్ ఆఫ్ సెక్రటేరియట్ అనేది, అవుట్ ఆఫ్ స్టేట్ అనేది డోర్ లాక్ ఇది కాదు కదా. అవుట్ ఆఫ్ సెక్రటేరియట్ అంటే వాళ్ళు తీసుకుంటున్నారా తీసుకోవటం లేదా? ఎలా వచ్చి తీసుకుంటున్నారు? నెలకు పెన్షన్ మాత్రం వస్తున్నారు, లేదంటే అనంతపూర్లోనే ఉంటారు. మరి అలాంటివి ఇక్కడ ఎందుకు ఇస్తాం? అక్కడికి అనంతపూర్కే మ్యాపింగ్ చేయాలి కదా. అవును, అక్కడికి వెళ్ళి తీసుకుంటారు కదా వాళ్ళు అక్కడే. ఇక్కడ ఎందుకు ఉంటుంది? అర్థమైందండి మేడం. ఇప్పుడు నేనేమంటానంటే వేరే ఊరు వాళ్ళు వచ్చి మన ఊర్లో తీసుకోవడానికి లేదు. ఇప్పుడు నా లాస్ట్ టైము టౌన్ వాళ్ళు ఇక్కడికి పెట్టుకోవడం, ఇక్కడ వాళ్ళు టౌన్లో పెట్టుకోవడం, అలాంటివన్నీ పోయినా. వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళ ఇంటి దగ్గరికే ఇస్తాం కదా. వీరికి పెన్షన్ కోసం అడ్రస్ ఉంటేనే ఉంది మ్యాపింగ్, ఏ ఇంట్లో ఉంటే ఆడ మ్యాపింగ్ చేసుకుంటారు. వాళ్ళ ఇంటర్ మ్యాప్ చేసుకుంటే అయిపోతుంది కదా. అదేనా రీజన్స్? నువ్వు ఇది కాదు, రిజిస్టర్డ్ మెయింటైన్ చేయాలా. ఈ డెత్ అన్నీ కూడా, రెండు డెత్లు ఉన్నాయి. ఎవరు కిడ్నీ పేషెంటా? డెత్, ఇంకోటి డెత్ ఉన్నాయి. ఈ డెత్లు ఎప్పటికప్పుడు మీరు ఇమ్మీడియట్గా రేషన్ కార్డులో కూడా వాళ్ళ పేరు తీసేసేయాలి. అర్థమవుతుంది? అంటే వాళ్ళ భార్యలకు వీళ్ళకి కావాలంటే మళ్ళీ ఎక్కిచ్చే కాదు. మేక్ షూర్ ఆఫ్ దట్. అవుట్ ఆఫ్ సెక్రటేరియట్ కాదమ్మా, దిట్స్ నాట్ ద రీజన్. వాళ్ళు పెళ్ళికి పోయినారా, ఇది పోయినారా, మళ్ళీ నెక్స్ట్ మంత్కి వస్తున్నారా, ఇవన్నీ చూసుకోవాలి. లోకల్గా ఉంటున్నారా లేదా అని. దిస్ ఇస్ నాట్ రైట్ వే టు మెయింటైన్ ద రిజిస్టర్. చేంజ్ ఇట్ సరేనా? అండ్ రెండోది విఆర్ఓ, మీరు ఇన్ఛార్జా? ఎక్కడ బేసిక్ మీ రెగ్యులర్? ఇది కొనుక్కుంట్ల ఇది? ఎందుకు ఎందుకు లీవ్ లో పోయినాడు? హెల్త్ బాగాలేదనా? రెగ్యులర్ విఆర్ఓ మీతో పాటు రిక్రూట్ అయిన అతనా? ఓల్డ్ విఆర్ఓ. నువ్వు ఓల్డ్ విఆర్ఓ? కార్డ్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని ఉన్నాయి? ఐడియా లేదా? అడిషన్స్ అంతేనా? మొత్తం అన్నీ అయిపోయినట్ట? ఏమా వాలంటీర్స్ ఇంకేడైనా స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయా? కార్డులో స్ప్లిట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా, అన్నీ అయిపోయినట్టే కదా. అడిషన్స్ చేయడము అట్లాంటివి. ఈ ఇప్పుడు వచ్చిండే కదా ఆమెది, ఆమె కేసు ఏం సమస్య? శ్రీనివాసులైన ఉన్నారు సార్. నేను ఈకేవైసీ చేయడానికి పోయినప్పుడు వాళ్ళ అమ్మని అడిగినాను,
ఇది ఎట్లా చేయాలి ఈ పేరు అని అంటే అతను చనిపోయినాడు తీసేయండి అని అంటే నేను దెత్తి కింద కొట్టేశాను ఈ కేవైసీ చేసేటప్పుడు. కానీ లింక్ ఆ పాపదేయండి సార్ ఆధార్ నెంబర్ ఆ పాపది ఆటోమేటిక్గా డెత్ కింద పోయిందని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయడానికి లేదా? అదే సార్ విఆర్ఓ సార్కి చెప్తాను సార్ రాజశేఖర్ సార్ చేద్దాంలే అని అన్నాను. అవును డిఎస్ఓతోనన్నా మాట్లాడేసి క్లోజ్ చేయాలి కదా. మీరు ఒకసారి మాట్లాడేసి మీరు ఆపండి అనంతపురేనా ధర్మవరమా? అది ఒకసారి అనంతపూర్ కన్నా తీసుకొని పోయి రెక్టిఫై చేసుకొని రండి. దాని ఇది మళ్ళీ క్లియర్ అప్ చేయండి. పేరు డీటెయిల్స్ రాసుకోండి. నేతన్న నేస్తం 41 మందా? మీరు ఎన్నికల అందరికి వచ్చినట్టేనా? ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా. జగనన్న తోడు 1 రజకులు, నాయ బ్రాహ్మణ్స్ 2. ఈ భీమాది ఎంతమంది చేసినారు మేడం? ఎంతమంది చేసినారు? 423 515 చేశాం సార్. 426 ఐ అండర్స్టాండ్. వీళ్ళందరూ బ్యాంకర్స్ క్లియర్ చేసినారా? మీరు ఒకసారి బ్యాంకర్స్ తో కూర్చోండి. జస్ట్ మండలం అంటే నాకు 499 మాత్రం పెండింగ్ ఉంది. మండలం మీతో అన్ని క్లోజర్ చేసేసాను. కొత్త కార్డులు 14, విభజన 30, చేర్పులు 10. ఇవేనా? ఈ అమ్మఒడివి ఏమైనా పెండింగ్స్ వస్తున్నాయా? ఎవరు డేటా ఎంట్రీ? ఎడ్యుకేషనల్ సెక్రటరీ నువ్వేనా? ఎడ్యుకేషనల్ సెక్రటరీ ఎవరు? అవును లేడీనా? కానీ ఇది డేటా ఎంట్రీను ప్లస్ ఎడ్యుకేషన్ ఒకరే కదా చూసుకుండేది. ఇక్కడ వేరా? అండ్ మీరు నీవు ఇంతకుముందు డేటా ఎంట్రీ తప్పు చేసినావు అనేది వచ్చింది ఎవరి దగ్గర? వచ్చినది డేటా ఎంట్రీ తప్పు చేసినామని ఎక్కడ వచ్చినది? చేయుత దాంట్లో ఎవడిది? ఎవడిది? నీదే కదా. డేటా ఎంట్రీ తప్పుదాలు అనేది ఎక్కడే కానీ ఉండకూడదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడే కానీ డేటా ఎంట్రీ తప్పు ఇచ్చినామనేది ఉండకూడదు చెప్తున్నాను. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మా వెనకలు ఎవరు మాట్లాడదండి. ఎక్కడే కానీ మిస్టేక్స్ కానీ ఇవి ఉన్నాయంటే మీ రెస్పాన్సిబిలిటీ. 2 ఇయర్స్ అవుతుంది, ఎందుకంటే ఎంట్రీ చేసేదంతా మీ భార్యనా? ఆడిపోయిందా అమ్మా? డెలివరీ అయింది విన్నా. చెప్పు ఆమెకు సరేనా? అండ్ అగ్రికల్చర్ ఏవో ఏమా పినదడ అంతా రెక్టిఫై చేసినారా? లిస్ట్ పంపించే కదా, రెక్టిఫై చేసినారా? అడి ఈ క్రాప్ బుకింగ్ కానీ ఇవన్నీ మీకు ఇక్కడ చాలా సమస్య ఉంది. నా కునుకుంట్లలో ఆమెది అట్లే ఇష్యూ ఉంది. కునుకుంట్లలో ఏమి ఏం పేరు? హార్టికల్చర్ ఆఫీసరా ఆమె ఎవరు? విఏ. అక్కడ ఇష్యూనే రైజ్ చేసినారు. మీ మండలంలోనూ మీరు మానిటర్ చేయగలమ్మా బాగా. పినదరిలోనే అట్లే ఉంది, మాకు తెలియనే తెలియదు. ఈ క్రాప్ బుకింగ్ అన్ని చోట్ల 100% అయిపోయినట్టేనా? ఇంటర్నల్ క్రాప్స్ అన్నీ పెడుతున్నారా? మళ్ళీ ఒకదానికి డ్యామేజ్ అయింది ఇంకోటికి రాలేదంట అంటారు. కందులు ప్రొక్యూర్మెంట్ మొదలైందా? ఏ మిగతా చోట్ల అంతా నిన్న మొన్న అయింది కదమ్మా. ఆర్బీకే యాజ్ యూనిట్ పెడుతున్నారా, మండల్ యాజ్ యూనిట్ కానా? మండల్ అంతా ఒకటేనా? అవును, 5 ఆర్బీకేలు 4 ఆర్బీకేలు కలిసి ఒక చోట ప్రొక్యూర్మెంట్ అన్నారు కదా. మళ్ళీ నాకు మండల్ అంతా ఒకటి అంటావు? అవునమ్మా, నేను క్లియర్గా అంత క్లియర్గా అడుగుతున్నాను. ఏ విలేజెస్లో మీరు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, ఏ ఆర్బీకేస్లలో? ఈ 4 చోట్ల ప్రొక్యూర్మెంట్ పెట్టినారు. ఎవరు చేస్తున్నారు ప్రొక్యూర్మెంటు? డిసిఎంఎస్ చేస్తుంది. నర్సింపల్లిలో గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో తిరుగుతున్నాను. ఇక్కడ కేమ్టును ఒక రేషన్ కార్డులో తప్పుగా డెత్ అనే ఎంట్రీ జరిగింది. ఆమె పేరు లేకపోయినా కానీ మళ్ళీ వాళ్ళది ఏదో కార్డు జనరేట్ చేయాలంటే కావటం లేదు అంటున్నారు వీళ్ళు. మీకు ఎంఆర్ఓకి ఇస్తాను, ఒకసారి మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొద్దిగా ఇక్కడ అసలు రోడ్ సేఫ్ పెట్టలేదు. మినిమం
మాకు ఇంతకుముందు ఇచ్చే వర్క్స్ దానిలో బోత్ మీ ఇద్దరు సరిగ్గా ఇవ్వలేదు. ఎంత అవసరం రిక్వైర్మెంట్ అంటే ఇబ్బంది. డైలీ 10 హౌసెస్ విజిట్ చేయాలి, మెయింటైన్ రిజిస్టర్డ్, మీకుండే తక్కువ హౌస్ హోల్సే అర్థమవుతుంది. ఇక్కడ యానిమేటర్ ఎవరు? ఏమా సంఘాలని బాగా నడుస్తున్నాయా? ఎక్కడ డిఫాల్ట్ లేవా? బ్యాంక్ పేమెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి కదా? పెద్దమ్మా అన్నీ డిఫంక్ ఏం కాలే కదా? అన్ని అన్ని బాగానే పనిచేస్తున్నాయి కదా? ఈ ఫోటోస్ నాకు పెట్టు ఒకసారి. నేను పీడితో మాట్లాడతాను ఏసీ గారు, ఫోన్ ఎత్తలే. ఏం పెద్దనా? ఎవరు ఇవాళ? నేను తాడిమరి హాస్పిటల్స్ అండి. తాడిమరి హాస్పిటల్లో వాటర్ లీకేజ్ అవుతుందని, వాటర్ లీకేజ్ అవుతుంది అనేది చాలా గలీజ్గా ఉంది. డాక్టర్స్ వచ్చిన ఈరోజు నేను గుడ్ మార్నింగ్ దాంట్లో ఉంటే తాడిమరి మండలంలో ఉన్నాను. ఏది చేస్తారో చేయండి, కొద్దిగా స్పీడప్ చేయండి. దాంట్లో కంటామినేషన్ అంతా అవుతుంది, ఆడ ఇబ్బందికి జరుగుతుంది మళ్ళీ మనకి. సరే 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 స్పీడప్ చేయబడండి. అది అసిత్ సరే చెప్పేదేనా? నీకెంతుంది భూమి చెప్పు. 10 ఎకరాలకు తక్కువ ఉందా? 10 ఎకరాలకు పైన ఉందా? 10 ఎకరాలు తక్కువ ఉంటే వస్తుంది కదా. ఎవరు వాలంటీర్ ఎవరమ్మా? ఈ పెద్ద ఆయనకు వాలంటీర్ ఎవరు? ఏమి వెల్ఫేర్ నీకేమైనా ఐడియా ఉందా? ఆయన అంటుండేది కాదు, నీకేమైనా ఐడియా ఉంది? ఎట్లా నీ దృష్టికి రాలేదంటే నువ్వు తిరగనని అసలుకి నువ్వు ఉంటానవా సచివాలయంలో? మళ్ళీ ఉంటే తెలియాలి కదా. మీరిద్దరు ముస్లిం ఇంకెవరు ఉన్నారా? ఎవరు వాలంటీర్ ఎవరమ్మా? ఏమి తనకి ఏమేమి సమస్య అర్థం కాలే, గట్టిగా చెప్పు. 2 నెలల నుంచి బియ్యం ఇయ్యలేదంట, ఎందుకు ఇయ్యలే? వాళ్ళమ్మ చనిపోతే ఇతని కార్డు ఎట్లా బీకేస్తావు నువ్వు? ఎవరు బీఆర్ వేడి? మీ నోటీస్ ఉందా? చూడండి అసలు ఏమైంది చూడు సమస్య ఫస్ట్. వాళ్ళ ఎట్లా అయింది? ఉంటే ఉండే ఇతనికి ఇతని కార్డు ఎందుకు తీసేస్తారు? కార్డు రాదు, ఉన్న కార్డులోంచి ఎట్లా మీకు వేస్తారు అంటున్నా. కార్డే పోతుంది సార్, ఫ్యామిలీ హెడ్. 8 ఇయర్స్ నుంచి నేను సింగిల్ గానే సార్. 8 ఇయర్స్ నుంచి రైస్ తీసుకుంటాను సార్. మళ్ళీ సింగిల్గానే 8 ఇయర్స్ నుంచి ఉన్నాను. 8 అంతోదయ కార్డు సార్. 8 ఇయర్స్ నుంచి సింగిల్గా ఉన్నాను సార్. సింగిల్గానే రైస్ తీసుకుంటాను. మరి ఎట్లా పోతుంది రైస్ రావడం? సింగిల్గా చేయడానికి కదమ్మా, సింగిల్ ఇచ్చేస్తారులేమ్మా.
నాకు నీలేము అది ఏమా ఇంకా ఇంతకుముందు నువ్వు చెప్పినదే కదమ్మా ఇప్పుడు మాట్లాడినాడు డిఎస్ఓతో కూడా మాట్లాడినారులేమ్మా మాట్లాడేసి అర్థం కాలేదు స్థలం కాదు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు నీకు ఆల్రెడీ స్థలం ఉండేది పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఇప్పుడు ఏమైంది దాంట్లో ఒకసారి సర్వే చేసి వెరిఫై చేయండి చేస్తారులేనా మీ ఎవరి స్థలం ఉందనేది వెరిఫై చేస్తారు ఎవరికి ఉందంటే వాళ్ళకి ఇస్తారు సరేనా ఇది పొజిషన్ సర్టిఫికేట్ చూడండి ఎవరు విఆర్ఓ ఎవరు ఇది పోయి ఒకసారి చూడండి పొజిషన్ సర్టిఫికేట్ వీళ్ళకి ఇచ్చినారంట వేరే వాళ్ళు వస్తారంట సర్వే నువ్వు సర్వే రాలేదా డ్రోన్ వస్తాను మీ సర్వే ఎప్పుడు కంప్లైంట్లు ఉన్నాయి ఆమె సర్వేకి పోదు పాడుబోదు అని చెప్పేసి ఏం పంపిస్తాను ఎట్లా మీకేం నవలాటగా కనపడుతుందేమో ప్రజలకు ఏం చేయాలో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు ఏ ఆమె ఊరికనే ఇస్తుందే గవర్నమెంట్ జీతం తీసుకుంటుంది కదా అన్ని తమాస్ తమాస్గా తయారవుతానట్టుంది మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పినాము ఇది ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నట్టు లేదు పశువుల సంత ఉన్నట్టుందని ఎవరు డబ్బులు ఇస్తా అంటే వాళ్ళకి పనులు చేసుకుంటూ పోతున్నారు మీరు చెప్తానా మారకపోతే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు పోతాయి ఎన్నిసార్లు రావాలి మీ దగ్గరికి నా దాకా వచ్చినాయంటే మీ దగ్గర నుంచి కాకనే నా దగ్గరికి వచ్చేది మీరంతా బాగుంటే నా దగ్గరికి ఎందుకు వస్తాయి పనికి మాలను మీ కంట్రోల్ చేసుకోలేరు ఆఫీస్ని కంట్రోల్ చేసుకోలేరు ఏం చేసుకోలేరు రెండు మూడు సార్లు ఇచ్చినారంట ఏమి మళ్ళీ ఏమి ఏమైంది మా ఏమైంది విఆర్ఓ గారు ఇవన్నీ ఊరికి ఇన్ఛార్జీలు ఛార్జీలు అని చెప్పుకుంటా కథలు చెప్పేది తప్ప వేరేది ఏంది లేదు జరిగిందని నాకు జరిగినట్టు జరగలేదంటే ఇన్ఛార్జ్గా ఉన్నాను అనేది మీరు ఇమ్మీడియట్గా ఇతనికి ఏం అయిందో ఏమో తెలుసు కానీ నీ ఫ్రాడ్ కేసులు జరిగితే జరిగిందని లేదంటే లేదనేది ఇంకెవరు ఉన్నారమ్మా ఏమి ఒక్క నిమిషం ఏమ్మా మీదేమ్మా ఇప్పుడు చెప్పిన అన్ని మిట్ట ఇంత అన్ని మిట్టలు తిరగాల్సి వచ్చినానమ్మా ఏపిస్తారులేమ్మా సరేనా ఆ మిట్టలకి అన్నిటికీ వచ్చినాను అన్నిటికీ వచ్చినాను అక్కడ ఏపిస్తారులే నీళ్ళు వచ్చేది అట్లు సరేనా అంటే ఎందుకు వేస్తారు అట్లా మరో పల్లికి కొన్ని అది కాదు ఇంకా కార్డ్స్ పడింటేనే కదా రైస్ అడిగిపోయినది సర్లే అది ఓకే నీ కంగారు ఎందుకు కానీ కార్డ్స్ మరోపల్లి స్టోర్ డీలర్కి పోయినాయి అక్కడ రైస్ తీసుకోవాలనేది ఎస్సీ కాలనీ వాళ్ళకి చెప్తున్నారు ఆ కార్డ్ నెంబర్లు ఎన్నో ఎంతమంది ఉన్నారు రైస్ ఎంత ఖర్చు అవుతుందన్నారమ్మా నువ్వు హాస్పిటల్కి పోయి ఎంత ఖర్చు అవుతుందని నా దగ్గర తీసుకొని వస్తే నేను చేపిస్తాను సరేనమ్మా డిపిఎస్ఆ అవును ఆ సర్వీసులు కట్టి అప్లై చేయాలా ఊరికే ఎట్లా తీస్తారు నేను నాటికి వస్తున్నాను ఏం సమయం అడిగిపెట్టు నిన్న మీ మండలంలో తిరుగుతుంటే ఏం చెప్పేదేనా ఏం కావాలా ఏమని చెప్పినారు ఏం చెప్పినారు అంటున్నా వస్తాయన్నది నెలలో ఏం వయసు తక్కువ ఉండేనా ఎవరు వాలంటీర్ ఎవరు ఒక నిమిషం అయితే ఇలా పెద్ద ఎలక్షన్ కోడ్ వచ్చినది పోయినది కుంటుపతి సూర్యనారాయణ మీ దాంట్లో రెవెన్యూ ఇస్ నాట్ అట్ ఆల్ ప్రాపర్గా లేదండి ఎక్కడ
ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అనేది సరిగ్గానే లేదు. మీరు లాస్ట్ టైం నేను తాడిమేరకు వచ్చాను రిజల్ట్ మొన్నటి వరకు అంటే ఆయన రిటైర్డ్ అయిపోతున్నాడు కాబట్టి సరే నా రిటైర్డ్ అయిపోయినాడు వారం అయితే 20 రోజులు అవుతుంది. ఐ వాంట్ రిఫ్లెక్షన్ గా కనపడాలి, పని కనపడాలి. మీరు మళ్ళీ దీనిలో లేక నో ములాజ్ చెప్తున్నాను. సరేనా విఆర్ఓ గారు ఎక్కడ విఆర్ఓ? మీరు ఒకరి మీద ఒకరు కారణాలు కాదండి, ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు ఏం పెద్ద పని ఉంటుంది చెప్పండి. టుడేస్ డేట్ ఎంత? మీరేం విజిట్ చేసినట్టు లేదు, సెకండ్ మంత్ విజిట్ చేసినట్టు లేదు. ఎంపీడీ ఒకటి 2వ తేదీ వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరు రావటం లేదా? అండ్ ఎంపీడీఓ గారు షెడ్యూల్ తయారు చేసినారా? మేడం షెడ్యూల్ తయారు చేసినారా మేడం విజిట్ విజిట్ది? సో ఈ మా వీక్లీ ఖచ్చితంగా అన్ని దీనిలోకి వెళ్ళాలా లీడర్లకు అందరికీ చెప్పండి. అండ్ ఇక్కడ సోషల్ ఆడిట్ అవన్నీ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు? కోడ్ ఉంటే దానికేమి అవుతుంది? అన్నీ అత్యుత్సాహము మనం పబ్లిష్ చేయొద్దు కానీ బహిరంగంగా ఉండకూడదు కానీ ఆఫీస్లలో ఉంటే ఏం కాల మా పెన్షనా? అవి అంటే అకౌంట్ నెంబర్ తప్పిదాలా? ఎవరు ఏసీసీ ఎవరు? ఏపీఎం ఏపీఎం ఎక్కడమ్మా? ఏపీఎం లేడా? ఏమైంది మీరు పరిష్కరించే లోపల అతను దీంట్లో పడిపోయినాడు. నేను ఈతో కూడా మాట్లాడినాను కదా, నేను మాట్లాడతాను. ఇది కొద్దిగా అయిపోయి కలెక్టర్ దగ్గరికి నేనే పిలిచిపోతాను. రోడ్ లేదు మాకు, నడిచేకే ఇప్పుడు చూసినాలే పెద్దమ్మా. నీళ్ళు లేవు సామి, నీళ్ళది అవన్నీ ఇప్పుడు చూసుకొని వచ్చిన పెద్దమ్మా. ఒక 5 సిస్టమ్స్ పెట్టి 10 రోజుల్లో మొత్తం పైప్ లైన్లు అన్ని చేసి చేసేస్తారు. సరేనా? రైట్. ఎవరన్నా చుట్టాలు వచ్చినాడో మా ఊరికి పిలుచుకోవాలంటే మాకు బాత్రూమ్ ఏదానికి మునిగిపోయిన గ్రామాలకు సంబంధించి నేను పిలిచబోతున్నా. ఆల్రెడీ చేసినాను నేను, ఆడ కమిషనర్ కూడా ఇచ్చి వచ్చినాను. ఏపీఎంఈడి పోనవా? బాగున్నా. ఎక్కడ ఫస్ట్ ఎస్ఐ గారు పంచాయతీ ఎలక్షన్లలో చేసినారని వీళ్ళు గేట్ వాళ్ళు పైలు కొట్టినారంట చూడండి. కేసు కట్టినారు చూడండి, చూసేసి రిమాండ్ పంపించండి. ఇది తప్పు కల్చర్ కదా, పాన్ల రోడ్ ఇది. ఈ సంత చెప్పినాలేమ్మా మొత్తం అంతా ఎంతో కావాలన్నారు, ఆ కాలనీని వీళ్ళు చేసి చేస్తారు. సరేనా మొత్తం ఊరంతా చేయమని వాళ్ళు కొద్దిగా గట్టిగా హ్యాండిల్ చేయండి. పోస్టల్ ఎస్ఐ గారు యాడికి ఏం నీకేం నీదేం మండలం ఈ మండలంలో ఏం పనుంది నీకు? ఒక దాంట్లో సరిగ్గా చేయ డ్యూటీ, ఇంక రెండోదా నీకు? ముందు వాళ్ళని ఏమైనా తీసుకొని వచ్చి కౌన్సిల్ చేయండి. ఇది పోస్ట్ ఎలక్షన్ల తర్వాత అసలు జరగకూడదు కదా. మేమే చేయటం లే, వీళ్ళకి ఏం పని ఉందంట? మేమే విడిచిపెట్టినాం, ఎట్లా పోతే అట్లా పోవో నీళ్ళు అని. నే అతి ఏదైనా జరిగిందంటే మళ్ళీ తలకాయ నొప్పులు చూసుకోండి. మీ వాళ్ళు కూడా వచ్చింది పెద్దమ్మా, చెప్పినానులే. చెప్పమ్మా. నేను ఒక చిన్నది అది మా స్పీడ్ బ్రేకర్లు ఎప్పుడు పెట్టినా రోడ్డు డ్యామేజ్తో పాటు ప్రమాదమే ఎక్కువ జరుగుతుంది ఇక్కడ కంటే. చెప్తానులేమ్మా, కానీ అంత పెద్దది కాకుండా చిన్నది మల్టిపుల్ వేసేటట్లు చేస్తాంలే. సరేనా? బాగున్నావమ్మా? ఏం గడ్డలు వేసినాయా?
స్కూల్ దగ్గర போனா ఏఈ పిఆర్ నిర్మన్ హెచ్ఎమ్ఓ ఇదేంది కడుతున్నారు ఇది ఎందుకు సగంలో నిలిచిపోయింది పిఆర్ఏ ఇక్కడ ఇంతకుముందు నేను అంగన్వాడీస్ అన్ని క్లోజర్ చేయమన్నాం కదా చెప్తాం సార్ చేస్తాం సార్ స్పీడప్ చెప్పి చేసేయండి పిడి గారు ఏపీఎం ఎక్కడ పోయినాడు పిడి గారు నా ఏం లేదు తాడిమేరలో లాస్ట్ టైం కూడా మీ నోటీస్ ఏకమాదంపల్లి పినదరి ఈ కొన్ని పంచాయతీలు తాడిమేర మండలంలో ఈ బ్యాంక్ లింకేజెస్ ఇవ్వాలంటే వీళ్ళు ఇవ్వటం లేదు ఏదో ఒక రెండు మూడు ఊర్లు డిఫాల్టర్స్ ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో మిగతా చోట్ల ఇవ్వటం లేదు కొద్దిగా స్పీడప్ చేపించేసా అదే కొత్త ఏపీఎం వచ్చినాడు అతను కూడా చేసిన మీరు ఒకసారి విజిట్ చేసి బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టుకుంటేనే సరిపోతుంది లేకుంటే ఇక్కడ లోనింగ్ అయితే చాలా వీక్గా ఉంది ఎస్పెషల్గా తాడిమేర మండలంలో ఒకసారి చూసుకొని యాక్టివ్గా ఎన్ని ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది ఎంత శాంక్షన్ అయిందండి ఏదో రిప్రజెంటేషన్ తెచ్చారు అడిషనల్ క్లాస్ రూమ్స్ ఎస్ఎస్ఏకి రాయాల్సిందే ఎస్ఎస్ఏకి రాస్తాము ఇప్పుడు స్ట్రెంత్ బాగా పెరిగింది సార్ 63 మంది కొత్తగా చేరినారు 63 మంది కొత్తగా చేరినారు కానీ 8 క్లాసులు కేవలం 5 రూములోనే చేస్తారు అది ఎస్ఎస్ఏకి చేయాల్సిందే దీనికి కాంపౌండ్ వాల్ అన్ని పెట్టినారా ఏంది ఇక్కడ ఉంది కదా ఓపెన్ కనపడుతుంది ఎందుకు పెట్టినారు కడతాడు సార్ ఆధార్ కూడా అయిపోయింది సార్ అది రన్నింగ్ వాటర్ అంతా వస్తున్నాయా ఇంకా దీంట్లోకి ఇంకా వేరే స్ట్రక్చర్స్ ఇంకా అలౌ చేయొద్దండి ఇంకా ఓన్లీ పిల్లలకు సంబంధించిన ఇంత మాత్రం ఎందుకు ఈ క్లీన్ చేసే దాంట్లో కూడా బయట ఎందుకు రెండు పెట్టారు
వాటర్ కడుక్కోవడానికి ఎంత ఉంది స్ట్రెంత్? ఎంత ఉన్నారు? 147. ఇది అప్పర్ ప్రైమరీయా జెడ్పీనా? అంటే ఈ ఊర్లో జెడ్పీ వర్క్ ఉందా? లేదు సార్, ఓన్లీ యూపీ స్కూలే సార్. జెడ్పీ అంటే తాడమరి బత్తలపల్లి, బత్తలపల్లి ఫీడింగ్ సార్. అది దీనికి బత్తలపల్లి ఫీడింగ్. మార్నింగ్ ఎవరు అన్నానా? ఏ క్లాస్ ఇది? 6th to 7th. లో ఎందుకు ఇట్లా ఓపెన్ గా పెట్టారు? స్ట్రెంత్ డబుల్ అయిందా? 63 మెంబర్స్ టోటల్. 140లో ఇయర్ 63 వచ్చినాయా? 157 సార్. నియర్లీ 50% పెరిగినారు. ఇప్పుడు మీ రూమ్లు ఇంత పెద్దగా పెట్టుకొని ఇది క్లాస్ రూమేనా? మరి బియ్యం మూటలు అన్నీ ఎందుకు వేసినారు లోపల? అవును, కిచెన్ లేదా? ఇక్కడ ఓల్డ్ రూమ్. ఏం వర్క్ చేయించినారండి? పెయింటింగ్స్ అట్లే ఉన్నాయి అన్ని అట్లే ఉన్నాయి. దీనికి 23 lakhs శాంక్షన్ సార్. అంటే సెంట్రల్ ప్రొక్యూర్మెంట్కి ఒక 8 lakhs పోతే మిగతాది 50% ఎందుకు పోతుంది? అంటే టేబుల్స్ ప్రతి ఒక్కరికి రావాలి కదా సార్? టేబుల్స్ అన్నీ వచ్చినాయా? పోనీ మెటీరియల్ సార్ అవి కూడా రాలేదు. రాలేదా? ఎందుకు మిగతా అన్ని ఊళ్ళకి వచ్చినాయి పక్కన? వస్తుందే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ షూస్ అన్నీ ఏమి ఇట్లా పెట్టినారు? పెద్ద సైజులు వచ్చినట్టుగా సరిపోయి వాళ్ళు. ఎనికి పంపించినారు? మళ్ళీ ఎనికి పంపించినారా లేదా? ఇంకేం ఇంకేనా పెట్టుకుంటారు? అవును, దీనికి కూడా డిఓ ఆఫీస్లో కూడా మెటీరియల్ ఉందని చెప్పి చెప్పినారు చూడండి. స్కూల్ డ్రెస్సులు అన్ని. ఇంకా ఏం కావాలి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ? బుక్స్ అన్ని బాగున్నాయి. ఇది ఇది మేము ఇచ్చిన బుక్కేనా? ఉన్నది ఉన్నది. దీంట్లో తెలుగు ఇంగ్లీషు సపరేట్ సపరేట్గా ఉండాలి కదా ఒకటే బుక్లో? ఇంగ్లీష్ డిస్ట్రిబ్యూట్ చేసినారా? అర్థమవుతుందా ఇంగ్లీషు? ఏం పేరు? వాట్ ఇస్ యువర్ నేమ్? దీంట్లో తెలుగు ఇంగ్లీష్ ఉందా? ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. బాగా తినాలా? సన్నగా ఉన్నావు. ఫుడ్ బాగానే పెడుతున్నారా? ఏం పెట్టినారు నిన్న? చారన్నమా? హెచ్ఎం గారు నిన్న మెను ఏంది? ఎందుకు పెడతారు? నిన్న మెను ఏంది? మెను మనం మార్చినాం కదా, కొత్త మెను ఇచ్చినాం కదా. ఆ మెను తెలియాలి కదా. మళ్ళీ చిక్కీ చిక్కీ ఇచ్చినారా? ఎక్స్ ఒకటి రావడం ఎక్స్ది వీళ్ళది ఏదో సమస్య ఉందని మొన్న కూడా చెప్పినారు. కలెక్టర్ కూడా చెప్పినాను. ఎంతమంది ఉన్నారు స్టాఫ్ ఇప్పుడు? మొన్న ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఎవరు రాలేదా? టోటల్ 8 మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో రాలేదా మన ట్రాన్స్ఫర్స్లో? అంటే ఉండే స్ట్రెంత్ తగ్గిందని కొన్ని స్కూల్స్లో వెళ్ళిపోయినా? పోయిన గవర్నమెంట్లో రేషనలైజేషన్లో తీసేసినారండి. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో కొచ్చిండాలి కదా పెరిగిన స్ట్రెంత్ల ప్రకారం? పెరిగిన స్ట్రెంత్ ప్రకారం అయితే రావాలి. ఇప్పుడు పెరిగింది కదా, అది లాస్ట్ ఇయర్ డైస్ తీసుకుంటారు సార్. లాస్ట్ ఇయర్ స్ట్రెంత్ ప్రకారం నాదేమిటో మీ అటెండెన్స్ చక్కగా ఉంటే చాలు. బాగా చెప్తున్నారా? అలా చెప్పమని చెప్పినారా? డేట్ ఏ రోజు? 24/2. థ్యాంక్ యూ సార్. Thank you.
మొదలుకుంటే హాస్టల్ పెడుతున్నారు కోరమంగలోనో ఈ పీజీ హాస్టల్స్ బాగా నడుస్తున్నాయా? మొన్న మాకు ఎవరో కనపడి చెప్పిరి మన కరోనా టైంలో నీ మూత సేమ్ పిచ్చినానా నీకు నాకు ఒకటే కలర్ షర్ట్ ఎన్ని 1-2నా ఇది ఎందుకు టేబుల్స్ అని ఇట్లా వేసేసినారు? మార్నింగ్ ఎందుకు రాగాలు తీస్తారు మా గుడ్ మార్నింగ్కి? తెలుగు క్లాసా? ఏ క్లాస్ ఇది? కా గుణింతాలు ఏం చెప్పు. కా గుణింతాలు తెల్ల మీ సార్ నేర్పిలేదా? నువ్వు పాతదాను కదా, నువ్వు చెప్పు. ఎందుకు ఇంకా సిమెంట్ మూడ్లో ఇంకా రిపేర్ జరుగుతున్నాయా? గుడ్ నానా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. అంతా నర్సింపల్లిలోనా? అంతా యూలేజేనా? డ్రెస్ రాలేదన్నా నీకు? ఇయర్ అయినా జాయిన్ అయినావు? మరి ఇచ్చినారా? కుట్టించుకోలేదా? మరి మరి డ్రెస్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చినారు, కుట్టించుకోలేదా? ఏమే ఆ పాపకు చూడు, డ్రెస్ అంతా చూడు. టైలర్ ఎవడుకుంటున్నాడు మా మీకు? నిన్ను వాళ్ళు కాదు ఆ పాప. ఫస్ట్ క్లాసా? నువ్వు నాన్న ఫస్ట్ క్లాసేనా? అంతా ఫస్ట్ క్లాసేనా ఇది? అదే అట్లా కలుపుతున్నారు. టాయిలెట్స్ అన్ని నీట్గానే ఉన్నాయా? ఎక్కడ టాయిలెట్స్? టాయిలెట్స్ లేవు సార్, ఉండేటి పడగొట్టినారు. అవును, ఇప్పుడు దీంట్లో కట్టాలి కదా టాయిలెట్స్? కడుతున్నారు. మళ్ళీ లేవునే లేవంటావు నువ్వు? అట్లే కాదు సార్, మామూలుగా ఇంతకుముందు ఇంతకుముందు టాయిలెట్స్ లేరు, పడేసే కట్టాలా? నువ్వు టాయిలెట్సే లేవని ఎట్లా చెప్తారు? మేము నాకు అర్థం కదా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఎందుకు రాగాలు తీస్తానా నాన్న? ఎవరు నేర్పించినారు అట్లా రాగాలు? ఏ క్లాస్ అండి ఇది? సెకండ్ థర్డ్ మేడం. ఏం నాన్న మీకు డ్రెస్సులు ఇచ్చినారా? కుట్టించుకోలేదా? వాళ్ళు బెస్ట్ నాన్న. మహిళా కానిస్టేబుల్ ఎవరు ఉన్నారా? మహిళా కానిస్టేబుల్ రిజైన్ చేసింది. టాయిలెట్స్ ఎక్కడండి? టాయిలెట్స్ దీనిలకు స్కూల్ టాయిలెట్స్ ఎక్కడా? అంత దూరం ఎందుకు పెట్టినారు? ఇది పిఆర్ ఇంజనీర్ ఎక్కడ? టాయిలెట్స్ ఎందుకు అంత దూరం పెట్టినారు? అన్ని చోట్ల వర్క్ ప్రోగ్రెస్ స్పీడ్గా ఉంటే మీ దానిలో ఎందుకు అంత స్లోగా ఉంది? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది, అన్నీ అయితేనే ఏమైనాయి? ఎలక్ట్రికల్ అయిపోయింది, మేజర్ మనీ అయిపోతున్నాయి, టాయిలెట్ అయిపోయింది సార్. నేను చూసిన దానిలో పెయింటింగ్ ఫర్నిచర్ కూడా సెంట్రల్ గ్రూప్ నుంచి రావాలి. తాళాలు ఇవి, తాళాలు ఇవి. ఎంతమందికి పెట్టి పెట్టినారు? లేడీస్కి జీన్స్కి ఎంత చిన్న కట్టినారు? ఎన్ని పెట్టినారు? 12 లాక్స్ పెట్టాం సార్ మనకి. 12 లాక్స్ 6 మీటర్స్ ఉంది సార, 3 మీటర్స్ పెట్టాం సార్. స్ట్రెంత్ని బట్టి కదా అవి పెట్టాల్సింది. లూజ్ స్ట్రెంత్ స్ట్రెంత్ బట్టి సార్. కీసీవీమా రాస్కర్ పరిగెత్తు
స్ట్రెంత్ను బట్టి కదా చేయాల్సింది. మాకు డిజైన్ వచ్చేసి మాకు స్ట్రెంత్ బిలో 50 మాకు ఫోర్ కాలమ్స్. నాకు నాకు తెలియదు ఏదన్నా అంటే నువ్వు చెప్పు. నాకు తెలిసిందని నన్ను మొబైల్ పెట్టాలని ప్రయత్నం చేయొద్దు. మళ్ళీ ఇది కాదు కదా కొలతలు ఇవ్వాల్సింది. ఇదే సార్ మనకు వచ్చింది. ఇదే సార్ మనకు వచ్చింది. అలా కాదమ్మా, స్ట్రెంత్ ఎంత ఉంటే అంత అన్ని ఉండాలి టాయిలెట్స్. స్ట్రెంత్ను బట్టి ఇవ్వాలి. డిజైన్ ఏంది ఉంటుంది దాంట్లో, ఆడున్న ఫెసిలిటీ, ఆడున్న స్థలము, డిజైన్ స్ట్రెంత్ను బట్టి ఇస్తాము. నీకు వచ్చినది ఇదంటే ఏ మోడల్ పంపించినారా నీకు? 10:1 ఇవ్వాలా? నువ్వు నా కథలు చెప్తా కూర్చుంటావు, నేనేం మనూరు ఒకటైనా చూస్తాండి. ఇది ఇవి చాబీ, ఇవి కీసివి. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు సర్వీస్లో? ఇది జెన్సా? ఇది జెన్సా? ఇంతమంది దానిలో ఒకటైతే ఏం సరిపోతుందమ్మా? ఏ గారు ఎట్లా చెప్పండి సార్ ఇది? ఒకటి పెడితే ఎట్లా టాయిలెట్? అట్లా కాదు కదా. ఇప్పుడు అది కూడా చూడండి. ఇది ఇప్పటికైతే యూజ్లో ఏది లేవు. ఇప్పుడున్న పిల్లలకు టాయిలెట్ కంటే ఎట్లా పోతున్నారు? వదిలేసి ఇప్పుడున్న పిల్లలకు టాయిలెట్ అంటే ఎట్లా పోతున్నారు? ఇది ఏడా యూజ్ లేక పెట్టినావు నువ్వు? ఇంకా యూజ్ లేక తేలే కదా. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఉండేది పడగొట్టేసినావు. పడగొట్టిన తర్వాత కట్టినది చూస్తే ఇట్లా కట్టించినారు. హెచ్ఎం గారు, ఇది ఒకసారి అంతా క్లీన్ చేయించేసుకొని ప్లాంటేషన్ గ్లీంటేషన్ చేపియండి. ఎట్లుంది చూడండి అది, కంపలు పెరిగి. ఇదేమన్నా ఇక్కడేమన్నా స్పోర్ట్స్ నడుస్తానయ్యా పాడా? ఎవరు గారు, ఎండి గారు, కృష్ణనాయుడు అన్నకి చెప్పినారు సార్. అన్న ఏమంటున్నారంటే ఇది అంతా అయిన తర్వాత మొత్తం అంతా ల్యాండ్ లెవెల్ ముందు క్లీన్ చేయించేసేయండి. కంప చెట్లు చూడండి, ఇదేం స్కూల్ కాంపౌండ్ లాగా ఉన్నదా చెప్పండి. అది ఉంది కదా మిషన్, ఉంది కదా మిషన్తో పెట్టి చేయించే. యాక్చువల్లీ ఒక 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు ప్లాన్ చేశాను సార్. ఇదంతా అన్న వాళ్ళు వచ్చి ఇదంతా అయిపోయినాక చేసేస్తాం మొత్తం అంతా. ఇంకేం చేస్తావు? ఆ రాళ్ళు, స్టోన్ బోల్డర్స్, ఇదేం కాలేదు? స్కూల్ కాంపౌండ్ ఉన్నట్టుందా? ఎందుకు చూడు, అంగన్వాడీ సెంటర్ కట్టినారు, ఏదైనా ఒక మూలకు కట్టి ఉంటే ఏదైనా ఉంటుంది. ఎప్పుడే కానీ ఇట్లా సెంటర్ కట్టనే కట్టకూడదు, ఏదానికి అన్ని దాంట్లో కట్టమే. జేసీబీతో క్లీన్ చేయించేసేయండి. ఆ లోపల చూడండి కంప చెట్లు, రెస్ట్ ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించేసి క్లోజ్ చేసేయండి. ఇదిగో